స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్కి కారకం. మిస్టర్ మన్మదా 100 kgs మన్మధుడే, ఛాన్సే వస్తే వదలడులే, పరువం చూస్తే దూకుడే యమరసుకుడే, విడితే నెల తాగే తుమ్మెదయ్యన పంగులు దోచే మన్మద, విడి ఆశకు లేదు నిలకడ యమరగడ. కామశాస్త్రం చదివిన గురుడు, అభ్యాసం కొరకే తిరుగు, అవకాశమే వస్తే గనుక భూమి మీరుపై రాలే పిడుగై, నింది నేలను ఏకం చేసే వాడే కాదా మన్మద. Inner man, Manmada, the inner friend. See, you see, when your heart in mood, thirsty and romantic, the feeling, want and need is called Manmada. Yeah, yeah, Mr. Manmada. Chungarappu banam veedu, alu perugani keratam veedu, మురిపించే మోహం కొరకు సేనేతన గాలివాన యుద్ధం చేసే వాడే వీడు చూడు మిస్టర్ మన్మద. మిస్టర్ మన్మద మన్మద మిస్టర్ మన్మద. త్వరగా లేవే. ఈమె పేరు సోనియారెడ్డి పాసర్లపల్లి. ఈమె ఉండేది భూమి మీద అయినా ఆశలు ఆకాశాన్ని దాటిస్తుంటాయి. ఈమె గురించి చెప్పడం కన్నా చూస్తేనే బెటర్. క్యాప్ కూడా వచ్చేసింది. నిన్ను లేపి లేపి నాకు నీరసం కూడా వచ్చేసింది. నా టూత్ బ్రష్ కిటికీలో, పేస్ట్ పేస్ట్ బాక్స్, సోప్ సోప్ బాత్రూంలో, టవల్ టవల్ నా ఒంటి మీద. థాంక్స్. నా ఒంటి మీద బట్టలు లేవే. ఇక్కడ మగాళ్ళు కూడా ఎవరు లేరు. లేవే అబ్బా, నోటి దగ్గర తిండి లాక్కుంటావేంటే. తిని ప్రతి దాని మీద మన పేరు రాసుంటుందంటే దీని మీద సోనియారెడ్డి పాసర్లపూడి అని రాసుంది. సోనియారెడ్డి కాదు, పుల్లారెడ్డి అని రాసుంది. కవర్ తీసి తిను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇవాళ కూడా లేట్ అయింది. అంటే ట్యూస్డే కదా, నేను ఫాస్టింగ్ అండ్ పూజలో ఉండి టైం చూసుకోలేదు. పర్వాలేదు, ఫస్ట్ మూత తుడుచుకోండి. కుక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా తోకాడిస్తున్నాం. ఏయ్, ఏంటి కుక్క అంటున్నావు? నిన్ను కాదు, ఇక్కడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే
ఇది కూడా వాడినే కదా. వాడినే, నువ్వు చెప్పు. ఏం లేదు, క్యాబ్ ఎక్కేవా లేదా అని ఎక్కాను, కానీ కొంచెం లేట్ అయింది. కొంచెం తొందరగా రెడీ ఉండొచ్చు కదా. ఏం చెప్పను, నాకు అసలు నిద్రే లేదు. ఏం చెప్పమంటావు, ఒక్కటే ఆలోచనలు. దేని గురించి రా? మన గురించే. ఎప్పుడు సెటిల్ అవుతామా, ఎప్పుడు కార్ కొంటామా, ఎప్పుడు ఫ్లాట్ కొంటామా అని. అంటే నేను లేనప్పుడు కూడా నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా? సోనీ, నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా లక్ రా. లక్క బక్క. ఏయ్ ఏంటి, ఏమన్నావు? ఆ ఏం లేదు, లక్ నీది కాదు నాది అంటున్నా. వీడు వేస్ట్, కార్ కాదు కదా, కార్ డోర్ కూడా కొనలేదు. హలో రమేష్, మా మమ్మీ ఫోన్ చేస్తుంది. ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్. టేక్ కేర్ సోనీ. ఓకే బాయ్. హలో, ఎవరితో మాట్లాడుతున్నారా? ఆ మా మమ్మీ నుంచి ఫోన్ వచ్చింది, సో మా మమ్మీతో మాట్లాడుతున్నా. ఓ, మీ మమ్మీతోనా? ఏసీను, నాకు ఈరోజు మంచి కలిచింది తెలుసా, కలంతా నువ్వే. నేనా? అవును, 10 grams గోల్డ్ రింగ్ తీసుకొచ్చి సోనీ తీసుకో సోనీ తీసుకో అని 4 పెట్టేసావు తెలుసా గిఫ్ట్ ఇవ్వడానికి. 10 grams అంటే మరీ ఎక్కువేమో, 5 grams అయితే బెటర్ కదా. అది నీ ఇష్టం రా, నేను ఎలా చెప్తాను. నాకు డ్రీమ్ లో వచ్చింది ఏదో నీకు చెప్పాను, కానీ నాకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా. ఏ సోనీ, బాస్ ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేశాడు, ఫుల్ ఫైల్ లో ఉన్నాడు. నిన్నేదో ఫైల్ ఇచ్చి వెరిఫై చేయమంటే దాని నిండా ఫోన్ నంబర్ రాసావంట. ఆ ఫైల్ పైన వాడి దగ్గర ఉందా, దానికోసం రూమ్ అంతా ఫుల్ గా వెతికాను. సరే సరే, ముందెళ్ళి వాడిని కలు. ప్రెషర్ ఎక్కువైపోయిన కుక్కర్ విజిల్ లాగా తెగ ఊగిపోతున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. యూ సోనియా పాసర్ల పొడి, అసలు నీకు బుద్ధుందా? కడుపుకి బర్గర్లు తింటున్నావా, నంబర్లు తింటున్నావా? రెండు కాదు, పిజ్జా తింటున్నా సార్. షట్ అప్. ఫైల్ వెరిఫై చేయమనిస్తే దాని నిండా ఫోన్ నంబర్లు రాస్తావా? నీకు ఈ మధ్య కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. నీలాంటి ఎంప్లాయీస్ వల్ల కంపెనీకి నో యూస్. యువర్ బెస్ట్. ఏంటి ఏంటి? చీమా సార్. చీమా? ఏది? నేను దులిపేశాగా పోయింది. దులిపేశావా? నా కోపం కూడా పోయింది. అయితే నేను బయలుదేరతాను. ఉండొచ్చు కదా, మళ్ళీ చీమలు వస్తాయేమో. కాల్ చేయండి సార్, ఈసారి స్టాఫ్ అందరినీ దులుపుతానికి తీసుకొస్తాను. ఏంటే, ఏమన్నాడు? హైయర్ అథారిటీతో మాట్లాడి సాలరీ హైక్ చేస్తా అన్నాడు. ఓవెన్ వేడిగొన్న వాడిని కోల్డ్ కాఫీలా ఎలా చేసావే? చూడు సుజీ, దిస్ ఇన్ ఈక్వేషన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, కరెక్ట్? అందం ప్లస్ శాంతం ప్లస్ పరుపం ఇస్ ఈక్వల్ టు ఆడపిల్ల, రైట్? అవును. కామం ప్లస్ క్రోధం ప్లస్ అవసరం ఇస్ ఈక్వల్ టు మగాడు. సో కామాన్ని అందంతో ప్లస్ చేసి, క్రోధాన్ని శాంతంతో మైనస్ చేసి, అవసరాన్ని పరువంతో డివైడ్ చేసామనుకో, ఎలాంటి మగవాడినైనా ఇట్టే ఆడిచ్చు. హౌస్ మై పాయింట్. ఏం చెప్పావే, నువ్వు చాలా ముద్రే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు చెప్పిన ఈక్వేషన్ ఇంకోసారి చెప్పరా, నోట్ చేసుకుంటాను. అమ్మగారు, పాలు. పాలు అడొచ్చాడు చూడండి. ఓని లేకుండా ఎలా వెళ్తుందో నేను చూస్తా. చూడమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, పాలు పోయించుకోవాలి. అబ్బా తప్పమ్మా, ఇలా రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను పోయించుకుంటాను. చూడు మమ్మీ. ఏంటి ఇది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. నీ ఒంటి మీద ఓణి అదే, అది లాక్కుంది. ఎందుకో
దాని చేతిలో గిన్నె నేను లాక్కున్నానుగా. కర్మ కర్మ. ఇదండి దీని వరుస. 20 సంవత్సరాలు వచ్చినా ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా దీనికి ఏమీ తెలియడం లేదు. మీరేమో ఇప్పుడు దీనికి పెళ్లి కూడా చేస్తానంటున్నారు. ఏంటండి సర్దుకునేది? మొన్న సెకండ్ ఫ్లోర్ లో గంగా వాళ్ళ కోడలు ప్రశ్నించిందని చూడడానికి వెళ్తే నీకు పిల్లాడు పుట్టాడు కదా, ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు అని అడిగింది. అందరు మగాళ్ళ ముందు నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అక్కడికేదో నువ్వు తక్కువ తిన్నట్టు. మన పెళ్లి చూపులప్పుడు మీ అమ్మ నన్ను చూసి సిగ్గుపడమని చెప్తే కింద లంగా పైకి ఎత్తుకుని మొక్క మీద కప్పేసుకున్నావు. దెబ్బకు వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు. నీకు పెళ్లి కాలేదా, కాపురం చేయలేదా, పిల్లలు పుట్టలేదా? అది అంతేనే, నూటికి ఒకళ్ళు ఇద్దరు ఇలా ఉంటారు. పెళ్లి అయితే వాళ్ళే అన్నీ తెలుసుకుంటారు నీ ఇలాగా. ఈ తింగరదాని చేసుకునే తింగరాడు ఎవడో. ఎక్స్క్యూజ్ మీ, ఫ్రీగా కూర్చోచ్చు కదా, ఎందుకలా ఇరుక్కుని కూర్చున్నారు? నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, మూసుకొని వెళ్ళు. రోడ్డు మీద ఈ రొమాన్స్ ఏంటంటే మూసుకుని దబ్బేమందిరా, ఈ రోజుల్లో కామన్ రా. హాయ్ విజయ్. గుడ్ మార్నింగ్ రమదన్. మార్నింగ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మదన్. అయ్యో నాన్న. హలో, చెప్పు నాన్న. ఏం లేదురా, మన ఇంట్లో నల్లకోట పెట్టుండేది చూసావా? ఏంటి, పొద్దునెలెగితే ఎదురుంటే తెల్లకోటి పుంజుతో తిరిగేది అదేనా? అదేరా, ఆ నల్ల పుంజును వదిలేసి ఎర్ర పుంజుతో మరిగి రెండు కలిసేటో పారిపోయాయి. అయ్యో, అవి ఇక్కడికి రాలేదన్నా. మేం పట్టుకుని పలా వండుకుని తినేస్తే అక్కడికి ఎలా వస్తాయి రావి? ఓ, ఇంతకీ మమ్మల్ని చూడమంటావా, నువ్వు చూసుకుంటావా? ఎవరినే? అమ్మాయిని. ఎందుకు? ఎందుకంటావు ఏంట్రా సన్నాసి, నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి. పెళ్ళా? నీ ఇష్టం నాన్న. సరే నేను ఉంటాను, బాయ్ నాన్న. ఏంట్రా, నీ ఇష్టం అంటున్నావు? ఓ అదా, మా నాన్న పెళ్ళి అంటుంటే. మీ నాన్నకి ఇంకా పెళ్లి కాలేదా? చా నోర్మి, పెళ్లి మా నాన్నకి కాదు నాకు. కంగ్రాచులేషన్స్ రా, పెళ్లి చేసుకోబోతున్నావు. అవునురా. అవునింతకీ క్వాలిఫైడా? క్వాలిఫైడ్ ఏంటి? పెళ్లి చేసుకోబోతున్నావు కదా, క్వాలిఫైడా కాదా అని అడుగుతున్నాను. ఏం లక్ష్మి గారు, పెళ్లికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుందా? అవ్వా, లేకపోతే పిల్లనెవరిస్తారయ్యా. చూడు, గ్రూప్ ఎగ్జామ్ రాయాలంటే జనరల్ నాలెడ్జ్ మీద కమాండ్ ఉండాలి, ఎంసెట్ రాయాలంటే మ్యాథ్స్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి, అలాగే పెళ్లి చేసుకోవాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. దాని గురించి అదేరా, పాం 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 గురించి. పాం 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 అంటే? పాం 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 అంటే ఓ అదే. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరా, కామశాస్త్రం చూడాలి. కామశాస్త్రం. ఏండే, కామశాస్త్రం బుక్ కొట్టిస్తారా? ఏంటి, ఏంటి అలా చూస్తున్నారు? ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం లాగే కామశాస్త్రం, అందులో షాక్ అవ్వాల్సిందే ఉంది. ఆంటీ, మీరు కామశాస్త్రం చదివారా? దొరికాడు బాబు. అంకుల్ చదువుంటారులేండి. బాబు ఇదిగో నాయన నీ బుక్. ఏంటి ఇది ఇంకా రాలేదు? దానికి ఎవడో తగులుంటాడే, వాడి క్రెడిట్ కార్డ్ డిక్లైన్ అయ్యే వరకు రాదేమో. ఏంటి ఇంత లేటు? నేను డైరెక్ట్ గా వెళ్ళి లేటెస్ట్ బ్లూ ఫిల్మ్ ఒకటి కావాలని అడిగేసరికి ఆ సీడీ షాప్ వాడు మైండ్ బ్లాక్ అయి పడిపోయాడు. చేతిలో కీస్ పెట్టి ఇప్పుడే లేచాడు. కీస్ బదులు కిస్ పెట్టొచ్చుంటే అప్పుడే లేచేవాడే. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, సీడీ పెట్టవే. కామాతురం అభయం నరజ్జ. కామశాస్త్రం భారతదేశంలో అన్ని శాస్త్రాలకల్లా అతి ప్రాచీనమైంది. కామశాస్త్రంలో మొదటి అధ్యాయం చుంబనం. చుంబనం అంటే అదరానికి అదరం అలంకరణ.
ఈ అధ్యాయం సాధనం చేయాలంటే మొదటిగా మన హస్తాన్ని తన నడుంపై వేసి తనను దగ్గరగా తీసుకుని తన ఆదరాన్ని మన ఆదరంతో పలకరించాలి. ఎవడో పొద్దున్నుంచి మన రూమ్ వైపే చూస్తున్నాడే, నచ్చాడా? ఒక నవ్వుపడి పడుంటాడు, నచ్చకపోతే చెప్పుబడే. ఏంటి నీకు నచ్చాడా? ఇవాళకి బక్రా వీడు. సోనియా గారు, టైం ఎంతైనా తీసుకోండి, కానీ ఆన్సర్ మాత్రం పాజిటివ్గా చెప్పండి. ట్రై చేస్తా. బాయ్. ఆ పుచ్చుమొహం దాని లైన్లో పెడదామని వెళ్తే ఇది పడింది. ఈ బ్యూటీ లైన్లోకి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బిల్ చూడండి, ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 4000? తిన్నది ఇద్దరమేగా. ఇక్కడ తిన్నది ఇద్దరే, అక్కడ 10 మందికి పార్సల్ తీసుకెళ్ళింది. అమ్మ నీ అమ్మ. పర్వాలేదు, ఒకళ్ళు మీద ఒకళ్ళు ఎక్కొచ్చు. ఏ, నేను మధ్యలోకి రానా? ఎరా విజయ్. ఏంట్రా? లక్ష్మి గారు తీసుకోండి. ఏంటి చెబుతాగా? ఏంటి స్వీట్లు పంచుతున్నావు, నీ బర్త్డేనా? కాదురా, నాకు మొత్తం అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది రా? పాం 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 పాం. ఏంట్రా? డిస్కవరీ ఛానల్ లో సింహం శివంగి తోటి చేసే టీ ఫైటేరా. పాం 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 పాం. అరే ఇంగ్లీషు సినిమాల్లో హీరోయిన్ పెదవుల్ని కొరికే టీసీనేరా. పాం 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 పాం. థియేటర్ లో నా లైట్స్ ఆఫ్ అయిపోయాక ప్రతి లవ్వర్స్ చేసేదే పాం 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 పాం. సిటీ పార్క్ లో కదిలేటి పొదలన కాల జరిగేటి జంబల్ హౌడే పాం 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 పాం. ప్రేమల ముసుగుల్లో బైక్ మీద హక్కింగ్స్, మసాజ్ సెంటర్ లో ఫేషియల్ టచింగ్స్, లేట్ నైట్ పార్టీస్, హాట్ హాట్ చాటింగ్స్, డేటింగ్స్, మీటింగ్స్, స్లైడింగ్స్. కరెక్ట్ రోయ్. పావ్ 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 పావ్. అరే బాస్ వస్తున్నారా? సైలెన్స్. ఆఫీస్ లో స్టాఫ్ ఏమో ఫుల్ 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 ఫుల్, పని చేసే వాళ్ళేమో నిల్ 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 నిల్. టైం పాస్ స్టాఫ్ అంటే కోపం దాసు, డిస్మిస్ చేసేస్తాను ఐ యామ్ బాసు. ఏమైంది సార్, అంత కోపంగా ఉన్నారు? కోపమా? నేనా? నో, నాట్ అట్ ఆల్. హా. ఏజీఎం సారో,
హెచ్ఆర్ని చూసే సొల్లు కార్చడమే. డిఫరెంట్ ఫోజుల్లో గుడి మీద కనిపించే బొమ్మలే ఉచిత కుండీల పక్కన స్ట్రీట్ డాగ్స్ తీసేటి బస్కిలే రెడ్ లైట్ ఏరియాలో జాకెట్ లో కాషే పెడితే పాపలు నేర్పించే లెసన్స్ నలుగురు బ్యాచ్లర్స్ పార్టీ అని కలిసారంటే సిడిలో చూసేటి చిత్రాలే పాపా పాపా కళ్ళే కమ్మేస్తే అంటారది కామం స్వీట్గా చేసేస్తే అదిలే శృంగారం ఆహా ఓహో ఆహా పాపా పాపా. వెరీ గుడ్ రా, సబ్జెక్ట్ తెలుసుకోరా అంటే దాని డెప్త్ అన్ని టచ్ చేసావు. థ్యాంక్స్ రా, మరి నేను క్వాలిఫై అయినట్టేనా? లైసెన్స్ వస్తే 100% క్వాలిఫై అయినట్టేరా? లైసెన్స్ మరి అయితే ఎవరిస్తారు? ఏమైతే పాంపాన్ చేస్తావో ఆ అమ్మాయి. అంటే లైసెన్స్ కోసం పెళ్లికి ముందరే ఒక అమ్మాయితో? నో 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 నో, ఐ వాంట్ ఎంకరేజ్ దిస్. అసలు మనం ఏంటి, మన కంట్రీ ఏంటి, మన కల్చర్ ఏంటి? రే, కాలాన్ని బట్టి కల్చర్ మారుతుందిరా. రాముడి కాలంలో గుర్రమికి వెళ్తున్నప్పుడు లైసెన్స్ సీబుక్ పొల్యూషన్ అడిగేవారా? కానీ ఇప్పుడు అడుగుతున్నారు. 2000 లో రీమాటికల్ సెక్స్ గురించి 40% ఓకే అన్నారు. 2012 లో అది 85% అయింది. కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. ఒరే, నాకు ఆల్టోయిల్తో అనవసరరా, నేనైతే మాత్రం కొంచెం లేట్ అయినా ఏమీ తెలియని అమ్మాయి చేసుకుంటాను. నీకైనా తెలుసుండాలిగా. అంటే నీకు తెలియక వాళ్ళకి తెలియకపోతే ఇబ్బందిగా? నువ్వు తెలుసుకోవడంలో తప్పే లేదు. నువ్వేమైనా చెప్పు, నేను ఒప్పుకోను. పెళ్లికి ముందు వేరే వాళ్ళతో తప్పురా. ఏం తప్పు కాదు. అవునయ్యా, నీకు డ్రైవింగ్ రాదు కానీ కార్ కొని ఎక్కి కూర్చున్నావు అనుకో, ఏమవుద్ది? ఏమవుద్ది, బండి ముందుకెళ్తావు. అదే ముందే డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది అంతే, ముందు డ్రైవింగ్ నేర్చుకో, ఆ తర్వాత కార్ ఎక్కు. అర్థం చేసుకోవయ్యా. చెప్పండి, మరైతే మీ పెళ్లికి ముందు మీరు తెచ్చుకున్నారా, మీ ఆయన తెచ్చుకున్నారా లైసెన్స్? ఎవరైతే ఏంటయ్యా, బండి సాఫీగా వెళ్ళిపోతుంది కదా. రే, ఎంక్వైరీ చాలు గాని, ఏం డిసైడ్ అయ్యో? నాదే ఉందిరా, నలుగురితో నారాయణ. ఆ లైసెన్స్ ఎక్కడెత్తారు చెప్తే తెచ్చుకుంటాను. నెంబర్ డైల్ చేయి. 9949773486. ఒరే, ఏంట్రా దేవుడి పాట వస్తుందే? భక్తి పక్కనే కదరా రక్తి ఉండేది. హలో చెప్పండి, ఎవరు కావాలి? ఆంటీలా, ఎంగల్సా, ఫిగర్సా? రే, ఎంగల్స్ ఎంగల్స్ అని చెప్పు. రే, ఎంగల్స్ కూడా దొరుకుతారా? ఊరు మూసుకొని చెప్పించేరా. ఏండి, నాకు ఎంగల్ కావాలని. ఓపెన్ చేయండి, మీకు ఓ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది, దాంట్లో 5000 డిపాజిట్ చేసి ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే. ఒరే మామా, చాలా థాంక్స్ రా. మీరా పది నిమిషాల్లో వస్తానంది, ఇంకా రాలేదేంటి? ఈ అమ్మాయినా ఏంటి? మీరేనా? నేనే నేనే. అయితే రండి. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికే. అయితే అక్కడే బెటర్లే. కూర్చోండి ఒక్క నిమిషం. హలో సోనియా, మైలుకొండానికి వచ్చినాడు, దొరికాడా? ఇప్పుడు దొరికాడు, వస్తున్నాం ఇంటికి. సరే తొందర రండే. సరే సరే వస్తున్నామే. ఎక్కండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? దేంట్లో? అదే మన లక్ష్మి గారు అన్నట్టు డ్రైవింగ్ లో. 13 ఏట్ నుంచి చేస్తున్నాను. ఏ, మీకు రాదా? నేను ఒక్కసారి కూడా చేయలేదు. ధైర్యం చేయండి, ఒక్కసారి చేస్తే ఇలా వచ్చేస్తుంది. అదే మా లక్ష్మి గారు చాలా సార్లు చెప్పారు. అవును, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఏంటి? అదే డ్రైవింగ్. అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా. అదే సుమారుగా ఎన్నిసార్లు చేస్తావా అని. 6-7 times. అబ్బా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేర్చుకుంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. నేర్పిస్తాను, ముందు బైక్ ఎక్కు. సరే. థ్యాంక్ గాడ్ వచ్చేసారు. ఈసారి వాణ్ణి తీసుకుంటావు, వీణ్ణి తీసుకున్నా అన్నావు అనుకో, చంపేస్తాను. నేను బయలుదేరుతున్నా, వాణ్ణి చూసుకో. నువ్వే కావాలంటున్నాడు. ఉండొచ్చు కదా, రెండు మూడు లక్షలు ఎక్కువ కమ్మచ్చు. ప్లీజ్ 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 సరే పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే.
హాల్. సోఫాస్ వేసుకోవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు, బెడ్ వేసుకోవచ్చు, బట్ దివాన్ లాంటిది అయితే బెటర్. వేరేం లేదా? ఇదిగో ఇదే కిచెన్. కిచెనా? కిచెన్ లా అంత బాగుండదేమో. బెడ్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. ఏంటి ఖాళీగా ఉంది? 12x12 సైజ్. మీ ఇష్టం చేసుకోవచ్చు. ఇంకేమైనా చూస్తారా? ఇంకా ఏం చూస్తాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. ఓకే, మా ఫ్రెండ్ ని పిలుస్తా. ఇద్దరా? ఫస్ట్ నుంచి మీతోనే కదా డీల్ చేస్తున్నాను. మీరైతే ఓకే. ఓకే, మనమే మాట్లాడుకుందాం. అయ్యి బాబోయ్, కొంచెం అయితే వీపి విమానంలా మోగేది. అయినా నాకన్నా సెన్స్ ఉండాలి కదా. ఇల్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు నా బండి మీద కూర్చుందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు? 9848493210 ఆ నెంబర్ మీదేనా? నువ్వు? అవును నేనే. నువ్వు ఇవన్నీ చేస్తావని మీ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో తెలుసా? మా నాన్నకి తెలిస్తే ఈ చీరేస్తాడు. మరి మా ఇంట్లో తెలిస్తే మంచం వేస్తారనుకున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు రావటం? నువ్వు రాలే. నేనంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను పాకెట్ మనీ కోసం వచ్చాను. మూసుకొని బండి తీ. బాగా బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. ఇది ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తే మన బస్సు బస్ స్టాండ్ అయిపోతుంది. సారీ సార్, వెనకాల బ్రేకులు వెతుకునేటప్పటికి కంట్రోల్ తప్పాను. బ్రేకులు ఉండేది ముందు కదా, వెనకాల ఉన్నట్టుగా అబద్ధాలు అర్థమేంటి? అయినా నన్ను నా బండిని కుదరడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫోర్ వీలర్ మీద వచ్చిన గడగడలాడిపోతారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ టూ వీలర్ మీద వచ్చి అలా గుద్దేశావు. లైసెన్స్ బయటైతే? లైసెన్సా? అది తీసుకోవడానికి వెళ్తున్నాను సార్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బండి నడుపుకుంటూ చేతరావా? అందులో ట్రిపుల్స్. అదే డబల్స్. నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కదండి బండి. ఈడేటి నన్ను కనిపించేసేస్తున్నాడు. అమ్మా ఇది ఏంటమ్మా? హోండా యాక్టివా అండి. అంటే బండే కదా? అవును. నువ్వు ఈ బండి మీద కదా అలా నడుపుకుంటూ వచ్చేసావు? అవును. మరి ఈ బండి నడపనే లేదంటే ఏంటమ్మా? ఓహో, మీరు ఈ బండి గురించి అనుకున్నారా? నేను వేరే బండి గురించి అనుకున్నానులేండి. బండి అంటే అమ్మాయిని చూస్తున్నాడు ఏంటి? ఇందులో ఏదో తిరకాసు ఉంది. అవును సార్, రేపు రాఖీ పండగ కదా, బ్యాండ్స్ కొనుక్కోడానికి వెళ్తున్నాం. బ్రదర్ అండ్ సిస్టర్? సర్లే అమ్మ, అడ్జస్ట్ అయిపోతాను. ఇదిగో రోడ్డు మీద ఎవరిని గొద్దకుండా వెళ్ళండి. సరే నూరా. ఇల్లమ్మా పొద్దున్నే ఏటవును సార్, ఇంకో బేర వెతుకు. ఒక్కసారి ఫైన్ కడితే వాడే వదిలేస్తాడు. నిన్ను మాత్రం జన్మలో వదలడు పిలవనా. వద్దొద్దులే. ఎంతకి నీకు ఎంత ఇవ్వాలి? వెయ్యా. హాయ్ శ్వేత, ఏంటి మధ్య హాస్టల్ కి రావడం లేదు? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటికి ప్రవీణ ఏది? అదిగో నెట్ మీద ఉంది, దానికి పనా పాట. హాయ్ ప్రవీణ. ఏ హాయ్, ఏంటి బయటికి వెళ్దాం అన్నావు? ఫేస్బుక్ ఓపెన్ చేసి కూర్చున్నావు ఏంటి? ఓకే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు వస్తానే. సరేనా, తొందరగా. ఏంటి ఫేస్బుక్ చూస్తున్నావు? ఎవరితో చాటింగ్? ఎవడో వీర శివజీ అంట, ఇప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఓ, ఫ్రెండ్ రిక్వెస్ట్ కదా, యాడ్ చేసేసాయి, అలా పడి ఉంటాడు. అయితే ఓకే. అమ్మాయిని మ్యాచ్ చేసుకుందరా. ఎవరా అమ్మాయి? ఎవరో ఝాన్సీ అంట, కానీ ఫోటో పెట్టలేదురా. అమ్మాయిల మధ్య ఫోటో పెడితే ఎక్కడ దొరుకుతుందని భయపడుతున్నారా? థ్యాంక్స్ అనుకుంటే. థ్యాంక్స్ అని వచ్చింది. బోడి థ్యాంక్స్. ఎవరికి కావాలి? క్రెడిట్ కార్డ్ నంబర్ అడుగు, షాపింగ్ చేసుకుందాం. అప్పుడే క్రెడిట్ కార్డ్ నంబర్ ఎందుకే, వెల్కమ్ అని కొడదాం. ఓకే.
సరే ఆ అమ్మాయి వెల్కమ్ అని చెప్పి మెసేజ్ పంపిందంటే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే కొంచెం డెప్త్కి వెళ్ళరా. హే, వాట్ ఆర్ యువర్ హాబీస్ అనుకుంటాడు? వాచింగ్ ఏ మూవీస్, డాన్సింగ్ విత్ బాయ్స్ అనుకుంటు. ఆటీడు కొంచెం చేస్తాడు, నేనే ఒకటి కొడతాను. సింగింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఛీ, ప్రతి అమ్మాయి చెప్పేది ఇదే కదరా. ఆ సోదంద మనకెందుకు కానీ ముందు ఫోన్ నెంబర్ అడగరా. చెప్తారు, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు, వాయిస్ చాట్కి రమ్మను. వాయిస్ చాట్కి రమ్మందంటే పడిపోయిందా నీకు? అంతేనంటావా? 100% మామా, ఇది ఈజీగా పడిపోతుంది, కాకపోతే కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయాలంతే. చూపిస్తాగా నా టాలెంట్. హలో. హాయ్, నిన్ను ఉడ్బి బెడ్మేట్ని. ఫోన్ కట్ చేయకు, నా దగ్గర నీ హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. వా, ఏముందే నీ ఫిగర్, చూస్తే సవాల్ కూడా లేసి కూర్చుంటాయి. హే, ఏంటి అలా ఉన్నావు? ఎవరి నుంచి ఫోన్ కాల్? ఏమో మేడం, నా హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. యు హావ్ ఎ మెసేజ్. మళ్ళీ ఎవరు కాల్ చేస్తున్నారు? ఖచ్చితంగా వాడే ఉంటాడు. ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్లో పెట్టు. హాయ్, ఎంఎంఎస్ అందిదిగా? అబ్బబ్బా, ఏమున్నాయో నీ డాష్లు. నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమీ తెలియట్లేదు కానీ రెండు హిమాలయ పర్వతాలు పోటీ పడి నుంచున్నట్టున్నాయి. చూడు, నువ్వు ఓకే అంటే ప్లేస్ చెప్తా, సైలెంట్గా వచ్చి కూల్గా వదిలేస్తా, లేదా ఎంఎంఎస్ సిటీ మొత్తం పారిపోతుంది. ఆ తర్వాత యూట్యూబ్లో పెడతా, స్టేటు, కంట్రీ, వరల్డ్ మొత్తం చూస్తుంది. ఎందుకు ఊరికనే ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ చేసుకోవటం? ఇక్కడైతే నేను ఒక్కడనే చూస్తా కదా. రా, వస్తున్నావు కదా. రమ్మన్నావంట? వచ్చింది, వెళ్ళు. రమ్మంటావా? పోనీ, నేను రానా? వాళ్ళెందుకులే, నేను వస్తా. నువ్వు ఆగవే, నేను వెళ్తాను. నువ్వు ఉండే, నేను వెళ్తాను. పోనీ, అందరం ఒకేసారి రామా. గర్ల్స్, ఒకసారి వెళితే వారం రోజులు పడుకుంటాడు. వీడొకడు చెప్పు జాను. సోనీ, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. ఇప్పుడా? ప్లీజ్. ఎక్కడ కలుద్దాం ఇప్పుడు చెప్పు. ఏంటి సీను, అంత అర్జెంటుగా రమ్మన్నా? మా ఇంట్లో వాళ్ళు నా సంబంధాలు చూస్తున్నారు, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం. డబ్బులునే? దేనికి? పెళ్లికి. అవును సీను, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సో మనమే పెళ్లి చేసుకోవాలి. గొడవలు అవ్వకుండా ఫ్రెండ్స్కి, గొడవలు అయితే మేనేజ్ చేయడానికి పోలీస్కి, దాని తర్వాత పెళ్లి రిజిస్ట్రేషన్, పెళ్లి బట్టలు, అండ్ మీ స్టాఫ్, మా స్టాఫ్కి నైట్ పార్టీ. ఫ్లాట్ తీసుకుంటే దానికి అడ్వాన్స్, ఫర్నిచర్, కిచెన్ యాక్సెసరీస్, ఎంత కాకపోయినా ఒక 3 lakhs అవుతుంది. కాదు కాదు, 5 lakhs అవుతాయి. 5 lakhs అంట? అంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళంతా అంత డబ్బు ఉంటేనే చేసుకుంటున్నారా? అందుకేగా 10 రోజులు తిరిగి వచ్చేస్తున్నారు. మనం కూడా తిరిగి వచ్చేద్దాం? నో నో, ఒక్కసారి కమిట్ అయితే జీవితాంతం కలిసే ఉండాలి. వెరీ గుడ్. ఇంత చెప్పడం మర్చిపోయాను, తాలిపట్టు కావాలి, అది కూడా కోల్డ్, మినిమం ఈ సైజ్. సరిపోద్దా? బాగానే ఉంది. సూత్రాలు రెడీ చేసుకో, తర్వాత టచ్ చేద్దాం. అంతవరకు నా దగ్గర ఉంటుంది. ఓకే. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? 2 minutes. ఓకే. హలో, ఎక్కడున్నావు సోని? నువ్వెక్కడున్నావు? నేను డెక్కన్ పార్క్ లో. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. అడుగుతుందా? అమీర్పేట్ లో ఫ్లాట్ రేట్లు ఆ మాత్రం ఉన్నాయండి. సీను, బయలుదేరుతాను. ఎక్కడికి? ఇక్కడికి. వస్తే రమేష్ గారు వచ్చాడు. వీడు వాడిని చూసినా, వాడు వీడిని చూసినా దొరికిపోతాం. హాయ్ రమేష్. హాయ్ సోని, ఇక్కడున్నావేంటి? నీ బైక్ చూసి లోపలికి వచ్చాను. అది కొంచెం మనసు బాగాలేదు, రిలాక్స్ అవుదామని వచ్చాను. ఏమైందిరా,
ఇంట్లో పెళ్లి పెళ్లి అని ఒకటే గోళ. అయితే చేసేసుకుందాం. ఏంటి లేచిపోయా? మరి అంతే కదా. మరి అయితే 5 లక్షలు ఉన్నాయా? దేనికి? రమేష్ నీకు చెప్పడం మర్చిపోయా, రేపు నా బర్త్డే. వాట్? నీ కదా నీ కూతురు సెలబ్రేట్ చేసుకున్నావు. అప్పటి వాడు ఇంకా పరిచయం అవ్వలేదులే. మూసుకో. ఏంటి సోని ఇప్పుడా చెప్పడం? మన పరిచయం తర్వాత జరుగుతున్న ఫస్ట్ బర్త్డే, ముందే చెప్పుంటే గోల్డ్ చైన్ తెచ్చేవాడిని కదా. యు వాంట్ రింగ్? కరెక్ట్, వడ్డానం అయితేనే కరెక్ట్. వాట్? నీకెందుకు ఎంత ఖర్చు అని అంటోని. ఓ సోని ప్లీజ్ డోంట్ స్టాప్ మీ, లెట్ మీ షో మై లవ్. ఓకే బాయ్. ఎక్కడికి? వా, ఏంటి సోని, రేపే కదా నీ బర్త్డే, ఇవాళ ఆర్డర్ ఇస్తేనే రేపు వచ్చేది. ఏంటి విడవన పెద్ద అమ్మాయికుడు అనుకుంటున్నావా? పెద్ద వెధవ. సరిత తెలుసు కదా, సరితకి పాపం 2 టైమ్స్ అపోర్షన్ చేయించండి తెలుసా? అయినా అది వాడు తప్పు కాదేమోనే. పాము కప్పను తింటుంది, కప్పు పురుగును తింటుంది, పురుగేమో చీమను తింటుంది. అలాగే బాయ్స్ గర్ల్స్ ని ప్లే చేద్దాం అనుకుంటారు, వాళ్ళు మనతో ఆడుకుంటారు, మనం వాళ్ళని వాడుకుంటాము. అది సృష్టి, వి కాంట్ రియలీ హెల్ప్ ఇట్. చిల్లర ఖర్చులకే కానీ ఇవన్నీ పెళ్ళి అంటావా? చేసుకుంటే 6-ప్యాక్ వాడే చేసుకోవాలి. 6-ప్యాక్ వాడంటే బాగా కండలు తిరిగిన వాడేనా? కాదు, 6 కోట్ల ఆస్తి, 5 లాక్స్ సాలరీ, 4 వీలర్ కార్, 3 బెడ్రూమ్ హౌస్, అందులో మేమిద్దరం అండ్ మా ఇద్దరికి ఒక్కడు. ఇలాంటి 6-ప్యాక్ దొరికినప్పుడు ఎలా ఉంది? రే ఇక పోనీరా. రే ఏంట్రా పోనిచ్చేది? ఆల్రెడీ మనం బ్యాంక్ లో డబ్బులు వేసాం కదా, డబ్బులు ఇమ్మని గొడవ పెట్టుకుంది. దేనికైనా న్యాయం ఉండాలి. ప్రాసిక్యూటర్ కదరా, ప్రాసిక్యూటర్. అయితే మాత్రం చూడటానికి ఎంత డీసెంట్ గా ఉందో తెలుసా? ఇలాంటి దాని ఒక్క దాని వలన మన ఆడవాళ్ళందరూ బ్యాడ్ అయిపోతున్నారు రా. ఒరే నా దగ్గర 6,000 నొక్కేసింది రా, చివరికి సుఖమం లేదు, డబ్బులు బొక్క. డబ్బులు పోయాను నీ బాధ. అసలు ఏం తీసుకోకుండా ఎదురిచ్చే వాళ్ళు ఉన్నారు, వెళ్దావా? నీకు ఇష్టమేనా? ఆ టైప్ కూడా ఉన్నారా? ఉన్నారా? నన్ను తీసుకెళ్ళరా? అంతే ఉంది పదరా. ఒరే థ్యాంక్ యూ రా మామా. అమ్మా ఎవర్రా మళ్ళాంటి వాళ్ళే. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా వచ్చావా? చాలా సార్లు. వీళ్ళేనా? రే మనకు తెలియకుండా ఈ సిటీలో ఎంత పెద్ద బిజినెస్ జరిగిపోతున్నారా? రే ఇక్కడ అందరూ ఇటు అయిపోయినా? లక్ష ఒకరు ఉంటారు. వీడు లావుగా ఉన్నాడు, వీడు వేస్ట్. వీడు పొట్టిగా ఉన్నాడు, ఇంకా వేస్ట్. రే వెళ్ళిపోతున్నారు. నీ పేరేంటి? జగ్గయ్య. నీ పేరేంటి? వేలంగి. పద. రే ఏంట్రా నాకు లక్కలేదా? ఇంకా వస్తాలేరా? ఇది కూడా బాగుంది. చాలా సూపర్ గా ఉన్నాడే. నీ పేరు? విజయ్ రావు గోపాలరావు. అడిగింది అక్కడ. పొట్టిగా ఉన్నా కానీ గట్టిగానే ఉన్నావులే. పద. ఒరి ఇంకా వస్తారులేరా? నేను వంట రోడ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అప్ప భలే ఉంది. నా దగ్గరికి వస్తే బాగుంది, నా దగ్గరికి వస్తే బాగుంది. నీ పేరేంటి? మదన్. సత్యనారాయణ. నీ ఏజ్ ఎంత? 23. కొంచెం తిండి తగ్గించవచ్చు కదా, ఇక్కడ నవ్వింది చాలు, అక్కడ ఎడుద్దు పద. నాతో పెట్టుకోకరు రే, వేసేస్తా. అమ్మగారు తీసుకొచ్చా, లోపలికి పంపించమండి. లోపలికెళ్ళు. ఏ నువ్వు రావా?
మీరెళ్ళండి. అమ్మో, లోపలేదో కొరువుదయం కూల్ డ్రింక్ తాగుతుంది. ఆమె కొరువుదయం కాదు, ఈ హౌస్ ఓనర్. నిన్ను పిలిపించుకుంది ఆవిడే. మోసం. పబ్లిసిటీలో ఒక హీరోయిన్ చూపించి సినిమాలో వేరే హీరోయిన్ చూపెడతారు ఎవరైనా? ఇక్కడ ఇంతే. ఏంటి మాట్లాడకడా, లోపల తీసుకురావాలి. తీసుకొస్తున్నానమ్మా. పద పోదు పోదు అయ్యా పద. నీ పేరేంట్రా? సత్యనారాయణ. అదే పేరు. అదే పేరు అంటుందండి? అది ఆ మొగుడి పేరు. పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయాడు, అందుకే ఆ కోపం అంతా నీలంటాల మీద తీర్చుకుంటూ ఉంటుంది. అలాగేనమ్మా. ఏంటి ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది? ఆల్ ది బెస్ట్. అయ్యి బాబోయ్, సత్తిగే నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా నన్ను వాడుకోకుండా వేరే దాంతో కులుకుతావురా? నేనెప్పుడు కులికాను? నాది మేడం. నా అసలు పేరు సత్యనారాయణ కాదు, మదన్. ఆహా, మదన్. మన్మధుడు అన్నమాట. అందుకే నేంట్రా ఇంటికి రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుని కులికేవాడివి. నేనా? ఒరేయ్, నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంట్రా చూడు. చూడు, ఈ నడుము ఇలియానాకుందా? నన్ను టచ్ చేయాలంటే రోజు పెట్టుండాలిరా పిచ్చోడా. నిజమే, నాకంత అదృష్టం లేదు. నన్ను వదిలేండి. ఆగు, ఎక్కడికి? ఆ మందు గ్లాసు ఇటు పెట్టరా, తీసుకురా వెళ్ళు. ఒరేయ్, సిగరెట్ ఎవరు అందిస్తారా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకు లేండి? ఒరేయ్, తెస్తా. నోట పెట్టు. ఏరా సత్తిగే, సోమరం రాత్రి పాలు తాగి నా పాలుగారి పెదాలను కొరుకుతావనుకుంటే సిగరెట్ తో కాలుస్తావురా? నేనెప్పుడు కాల్చాను? ఏరా, ఇప్పుడు నేను నిన్ను కాలుస్తాను. ఎక్కడ కాల్చా? ఇక్కడ మేడం. ఏదో ఎదురు డబ్బులు ఇస్తా అంటే ఇలా కొక్కుర్తి పడి వచ్చాను. మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పని చేయను. నన్ను వదిలే తల్లో. ఏంట్రా వదిలేది? ఏంటి చొక్క? మేడం, నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేవే. ఇలాగే ఇలానే నేను కూడా నిన్ను బ్రతిమలాడాను రా. వదిలేవా? వదలలేదా? ఎక్కడ వదిలేవరా? బెడ్ తీసుకుని మరీ పట్టావు కదరా. ఒరే, ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేసి చూడరా. ఒక్కసారి నాతో పడుకుని చచ్చిపోవాలనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా నాకు. వాళ్ళందరినీ కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను టార్చర్ పెడతావరా? టార్చర్ అంటే ఏంటో తెలుసురా నీకు? ఇప్పుడు ఎందుకులే మేడం, ఇంటికెళ్ళి తీరుగ్గా తెలుసుకుంటాను. నేను టార్చర్ పెడితే ఎలాగుంటుందో వాళ్ళు వీళ్ళు చెప్తే వింటవే గాని నాకు తెలీదురా. ఒరే, ఇప్పుడు కళ్ళారా చూస్తావు. బతికుంటే రన్నింగ్ ట్రైల్ లో దొంగ సిటీలు అమ్ముకున్నా బతికేస్తా. నన్ను వదిలేండి మేడం. అవునరా, అసలు పెళ్ళాన్ని వదిలేసి ఫైర్ సీల్ కోసమే కదరా మీరు చొల్లు కాచుకునేది. ఇది మాయామహల్ రా, రావడమే కాని పావడం తెలీదు. ఇప్పుడు చూడు అమ్మా. మదన్, ఏంటి అలా నడుస్తున్నావు? అది సెగ్గడ్ వచ్చిందండి. సెగ్గడ్ వచ్చిందా? నాకు అలా అనిపించట్లేదే. జనరల్ గా సెగ్గడ్ అనేది వస్తే పొజిషన్ ఇలా ఉండదయ్యా. నీ వాలకం చూస్తే నాకైతే డౌట్ గా ఉంది. లేదండి బాబు, నిజంగా సెగ్గడ్డే అండి. ఏమో నాకైతే అలా అనిపించట్లేదు. అమ్మని, అయ్యి బాబు, ఈ ఆంటీలతో కష్టమే. అమ్మో, ఈ ఆంటీతో చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. కొరివిదేయం తట్టుకోలే అమ్మా. హలో నాన్న. ఎరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? అది ఏం లేదు నాన్న, చెప్పు. ఏం లేదురా, హైదరాబాద్లో మంచి సంబంధం చూశాను. నువ్వు వెళ్ళి ఒకసారి అమ్మాయిని చూసి వచ్చావు అనుకో,
మిగతా విషయాలు నేను వెళ్ళి మాట్లాడతాను. అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా. అలాగే నాన్న. హాయ్ ఝాన్సీ, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. ఏం చేస్తున్నావు? నథింగ్. నువ్వేం చేస్తున్నావు? ఏం చేయడం లేదు, అందుకే కాల్ చేశా. ఏమైంది? ఏమోరా, ఎప్పుడు నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. తిందామంటే ఆకలేయడం లేదు, పడుకుందాం అంటే నిద్ర రావడం లేదు. ఐ థింక్. వాట్ డు యు థింక్? అదే. ఏది? అదే, ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆర్ యు దేర్? యా యా, స్పీక్ ఆన్ స్పీక్ ఆన్. ఝాన్సీ, డు యు లవ్ మీ? మేబీ. మేబీ అంటే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టుంది. ఎస్ అని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. నా హార్ట్ ని అడిగి ఇన్ఫార్మ్ చేస్తాను. అంత కష్టం నీకెందుకులే, రిసీవర్ హార్ట్ దగ్గర పెట్టుకో, నేనే అడుగుతా. అయితే అడుగు. హాయ్ బేబీ, మెత్త పర్వతం కింద దిండేసుకుని హాయిగా పడుకున్నావు. నీ పక్కన కొంచెం ప్లేస్ ఇవ్వచ్చు కదా, సెటిల్ అయిపోతా. తీసుకో. ఏమన్నావు? అన్నది నా హార్ట్ కాదు, నేను. నువ్వు నా హార్ట్ ని అడిగావు కదా, అది నాకు ఎస్ఎంఎస్ పెట్టింది. ఏమని? ఎస్ అని. అమ్మో, ఎంత పెద్ద అపార్ట్మెంట్! ఇందులో తన ఫ్లాట్ ఏదై ఉంటుంది? ఇదే అనుకుంటా. తడకల రావు గారి ఇల్లు ఇదేనా? మీరు? నా పేరు మదన్. లోపలికి రా బావా. నేను నీకు తెలుసా? డాడీ చెప్పారు మీరు వస్తారని. మరి బావా అని పిలిచావు? అక్క చేసుకోబోతున్నారుగా. ఇంకా చేసుకోలేదు కదా. అయితే అప్పుడు నాకు టాటా ఫీలేనా? ఏయ్, బావా అని ఫీల్ అదే బెటర్. అవును, ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా తెస్తారుగా, మరి మీరేం తెచ్చారు? నీకు చాక్లెట్ అంటే ఇష్టమే కదా, ఇదిగో డైరీ మిల్క్. థ్యాంక్ యూ బావా. ఇంతకీ మీ మమ్మీ డాడీ ఎక్కడా? బయటికి వెళ్ళారు, వచ్చేలోపు మిమ్మల్ని మర్యాదగా చూసుకోమన్నారు. మరి మీ అక్క? స్నానం చేస్తుంది. అక్క, నీ మొగుడు. ఏయ్, నువ్వేనా? బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉన్నావు, ఇప్పుడే వచ్చేస్తానే. ఈ అమ్మాయిని చూసినా స్పీడ్ గా ఉన్నారు. ఈ అమ్మాయి ఇన్నోసెంట్ గా ఉంది, డెఫినెట్ గా ఈ అమ్మాయి వర్జినే. కాదు. ఏమన్నావు? వర్జిన్ కాదన్నాను. వర్జిన్ కాదా? అవును, మా అక్కది వర్జిన్ కాదు, నోకియా. మా నాన్నది సామ్సంగ్. ఓహో, సెల్స్ కంపెనీ గురించి నువ్వు చెప్పింది. ఇంకా నేనేదో అనుకుని కంగారు పడ్డాను. బావా, పెళ్ళైన తర్వాత నన్ను బాగా చూసుకోవాలి, రోజు చాక్లెట్ కొనివ్వాలి, సినిమా చూపించాలి, గుడుగుడు గుంచం, ఉప్పుల కుప్ప, ఆమణి, డీఫ్ అన్ని ఆడించాలి. పవిత్ర బంధంలో సౌందర్యం లాంటి దాని గురించి ఎదుగుతుంటే స్వాతి ముచ్చులో కమలాసం లాంటిది దొరికింది. టైం బాగుందిరా, అనుకున్నది దొరికింది. ఏంటి బావా మాట్లాడవు, గుడుగుడు గుంచం ఆడించవా? గుడుగుడు గుంచం ఏంటి బంగారం, ఉప్పాట కూడా ఆడిస్తా. ఉప్పాట అంటే? ఉప్పాట అంటే ముందు మీ అక్కని నా భుజాల మీద ఎక్కించుకుని గిరగిరా తిరుగుతాను. ఆ తర్వాత మీ అక్కని నేను ఎక్కించుకుని తిరుగుతుందిలే. ఓకే అక్క, ఎక్కవే. దా. అప్పుడే మా అమ్మాయి బరువు బాధ్యత అంటే నీ భుజం మీద వేసుకున్నావు. ఇంతకు మీ నాన్నకేం చెప్పమంటావు? అదేనయ్యా, నీకు మా అమ్మాయి నచ్చిందా లేదా? చాలా బాగా నచ్చింది అంకుల్. ఏంటే, ఎప్పుడు లేని చాలా సీరియస్ గా పనిచేస్తున్నావు? హో, పెళ్లి డాట్ కామ్? ఇంతకీ ఎవరైనా దొరికాడా? ఏ వేస్ట్. ఒకడికి మంచి శాలరీ ఉంటే కంపుండదు, కంపున్నోడికి ఉద్యోగం ఉండదు, రెండు ఉన్నాయనుకుంటే పెళ్లి కావాల్సిన నలుగురు సిస్టర్స్. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మనం ఏం బాగుపడతాం?
ఈ సీను గడుగుడు తినేస్తున్నాడు. మాట్లాడు. ఎందుకే? వీడి సాలరీ టైం కూడా కాదు. పోనీలేవే పాపం, స్పాన్సర్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు. మాట్లాడు. హలో. హాయ్ సోనియా. చెప్పరా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఇవాళ కుదరదురా. సరే ఫోన్లోనే చెప్తాను. నాకు శాలరీ హైక్ అయింది తెలుసా? ఓ కంగ్రాట్స్. ఎంత అని అడగవే? చెప్పు. ఎనీ గెస్? నీ శాలరీ 12,000, మేబీ 10-15% ఎక్కువ ఉంటుంది. నోనో, అది నా పాత జాబ్లో. ఇప్పుడు నేను జాబ్ మారాను. ఇప్పుడు నా శాలరీ ఎంతో తెలుసా? 1,25,000. ఎస్, ఇప్పుడు అమీర్పేట్లో ఫ్లాటు, నెక్స్ట్ కారు, మన టైం మారిపోయింది సోనియా. కరెక్టే. ఎక్కడ కలుద్దాం? అదేంటి కుదరదన్నావుగా? అంటే నీకంటే ఎక్కువ కాదు కదా, టైం అడ్జస్ట్ చేసుకుంటాలే. ఓకే, కాఫీ హౌస్. ష్యూర్, ఇప్పుడే బయలుదేరుతాం. ఓ, అయితే వెళ్తున్నావు అనమాట. అవును, కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవాలని వెళ్తున్నా. లక్షకే ఇలా అంటే, ఇక్కడ చూడు, ఎవడో అమ్మిత్ అంట, మంత్లీ 5 lakhs. కుకట్పల్లో 3 owned flats, జూబ్లీ హిల్స్ లో ఒక ఇండివిజువల్ హౌస్, 2 BMW కార్లు, ఒక్కడే కొడుకంట, వారసులు ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైనాన్షియల్ గా బెటర్? అమితే బెటర్. కార్, బైక్. హలో మేడం, మేము పెళ్లి.com నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు మా సైట్లో అమిత్ అనే అబ్బాయిని లైక్ చేశారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు మేడం. వాళ్ళకేం చెప్పమంటారు? డీటెయిల్స్ పంపించమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా చిన్న, మూడ్ ఆఫ్. దేనికి? మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అమ్మాయిని కలవటం అస్సలు కుదరట్లేదురా. ఎక్కడికైనా డేటింగ్ ప్లాన్ చేసిగా? చెప్పు తీసుకుంటా అంటారు వాళ్ళు. అసలే ట్రెడిషనల్ ఫ్యామిలీ, డేటింగ్ లు మీటింగ్లు అంటే ఒప్పుకోర్రా. అరే బుద్ధు, డేటింగ్ అని చెప్పరు, గుడికని బయటికి తీసుకెళ్తారు. అయ్యయ్యో, గుడిలో అలాంటి పనులు ఏం చేస్తావురా? బాబాయ్, గుడికంటే గుడికి తీసుకెళ్తావేంటి, ఏ హోటల్ కో లాజిక్ తీసుకెళ్తారు కానీ. ఒరే, అక్కడ కూడా కష్టమేరా, పోలీసులని రైడింగ్లని ఇలాంటివి జరుగుతుంటాయి కదా. మా ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదా? లాంక్ అంత గొప్ప, ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఓకే, మర్చిపోకు రోయ్. బావా, మనం ఏ గుడికి వెళ్తున్నాం? రతి మన్మతుల గుడి అని మా ఫ్రెండ్ రూమ్ లో ఉంది. ఓ, అక్కడ తారా బోల్డ్ అంత. అయితే ఓకే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏం కావాలి చెప్పండి సార్. అది అది ఇది అదే అక్కడ వాడతారు కదా. ఓహో, తలక కాదు సార్. కళ్ళక? నో 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 నో, ఖచ్చితంగా ముక్కుకాయ ఉంటుంది. కాదండి. లిప్స్ కా? కాదు సార్. అయితే కడుపుకాయ ఉంటుంది కదా. అబ్బా, ఇప్పుడు కొంచెం కిందకు వస్తే బాగుంది. పోనీ కాళ్ళక? అయ్యో, మరీ కిందకి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడ వాడతారయ్యా బాబు? అది ఎక్కడ వాడతారంటే అండి, ఒక నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏండి, నాకది కావాలి, నాకది కావాలి, నాకు ఇచ్చేయండి. ఆగో చేస్తారు, భలే ఓడిపోయే బాబు. ఏమయ్యా, అడగడానికి ఎంత సిగ్గుపడిపోయావా? ధైర్యంగా వాడగలవా? కోస్త కదా. ఇంకా ఎంతసేపు, తొందరగా రా. అయ్యో, మీ కాడే తొందర పడిపోతుంది. వెళ్ళి అలాగే. రండి రండి, వెల్కమ్. ఇంత లేట్ చేశారేంటి? వెల్కమ్, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీరు లింగం, బి లింగం అంటే బోర్డ్ లింగం అన్నమాట, ఇంటి ఓనర్ నే. నైస్ మీటింగ్ యు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, వచ్చేయండి. అబ్బో, విజయ్ గారు బాగానే అరేంజ్ చేశాడే. ఇదో బాబు,
మనలో మనమాట నాతో చిన్న డౌట్. నువ్వు ఓకే అనుకుంటే ఈ ఊళ్ళో హోటళ్ళు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మా ఇల్లే ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఫస్ట్ టైం కదా అని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యావా? అయితే ఓకే, మొదట్లో ఎవరైనా సరే అలాగే ఫీల్ అవుతారు. అయినా సెంటిమెంటల్గా మా ఇల్లు బాగా అచ్చొచ్చిన ఇల్లు. ఇక్కడ ఏది స్టార్ట్ చేసిన సరే అంతా బ్లాక్ పాస్టరే. ఇంకా అలసిన దానికి మొదలెట్టేయండి, లోపలికి వచ్చేయండి. ఇదే మన హౌస్, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం కదా, ఎలాగైనా నచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం దేనికి? ఆడు కూర్చొని చేసుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. వీడేంటి, నేను మ్యాచ్ ఆడతానంటే లైవ్ చూస్తానంటాడు. మళ్ళా మనమాట, నువ్వు అక్కడవే వాయిస్తావా ఇంకెవడని వస్తాడే? వీడేదో పెద్ద మెంటలోళ్ళ ఉన్నాడే. 1 మినిట్, ఇప్పుడే వచ్చేస్తాండి. ఇటు 1 మినిట్లో అయిపోతా. వీడెక్కడ దొరికాడు రా బాబు. ఏటో ఈ కాలం కుర్రోళ్ళు అంత ఫాస్ట్. హలో, మీ ఓనర్ ఏంట్రా? మీరు అక్కడ చేసుకోండి, నేను ఇక్కడే కూర్చొని చూస్తానంటాడా? సారీ రా, చెప్పడం మర్చిపోయాను. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, వచ్చిన మీ సింగర్ అని చెప్పా. ఇద్దరు కలిసి కంపోజింగ్ వచ్చారని చెప్పా. ఓహో, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు మావాడు? మామూలు ఇబ్బందా? మీరు ఒక్కలే వాయింతారు, లేకపోతే ఎవరైనా వస్తారా అని అడుగుతున్నాడు రా. ఆడు తిక్కలోడ్రా. అరే మర్చిపోయాను, ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడట. ఏదో చెప్పి మేనేజ్ చేయరా. సరేరా. ఇదిగా పాప, నువ్వు ఏ అమ్మాయి? ఎవరు? ప్లేబ్యాక్ సింగర్ సార్. ఓహో, ఫ్రెషా? ఏంటి అదే ఇంట్రడ్యూసింగ్ అని అడుగుతున్నా. అవును సార్. అవును, రతి మర్మద లేరి. అది మిస్టర్ రతి మర్మద కీర్వాణి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ సార్. కంపోజింగ్ కొత్త అన్నట్టు రాలేదంటే అడుగుతుంది. దేనికి? అది కూడా ఉందట. అయ్యి బాబోయ్, ఇది తీసాడంటే ఇప్పుడు వాయిగొట్టేస్తాడేమో. ఈ హార్మోన్ పెట్టి నాకు బప్పీ లహరి గారు గిఫ్ట్ గా ఇచ్చారు. అదే సాంగ్, ఉయ్యాల ఉయ్యాల. కాదు 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 కాదు, ఉల్లాల 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 ఉల్లాల. యాక్చువల్గా ఈ సాంగ్ నేనే కంపోజ్ చేశాను, కాకపోతే పేరు మాత్రం బప్పీ లహరి గారు చేశాను. అవునా? దీని సంగతి నేను చూసుకుంటాను, కానీ మీరు బయలుదేరండి సార్. అదేంటి, నేను ఇక్కడ కూర్చొని మీ కంపోజింగ్ వింటానని చెప్పాను కదా. కరెక్ట్, కాకపోతే ఎవరన్నా ఉంటే నేను వాయించలేను. అదేంటి? నాకు 3 రాదు సార్. అవునవును, ఎంఎస్ మహాదేవన్ గారు కూడా రూమ్ లో సింగిల్ గా కూర్చొని వాయించుకునేవారట. చక్రవర్తి గారు కూడా సేమ్ స్టైలే కదా. నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతాను. వెరీ గుడ్, ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ కూర్చొని వేసుకోండి. ఏంటి పాట? బయట కూర్చొని సౌండ్స్ అన్ని క్యాచ్ చేస్తాను. పదండి పదండి. చూడండి, చూను మాత్రం అదిరిపోవాల. అది పాడి పాప కందిపోవాల. అది విని నేను పులకరించిపోవాలా? ట్రై చేస్తాను సార్. ట్రై చేయడమేంటి, కుమ్మేడువే. కానీ ఒక విషయం మాత్రం గుర్తెట్టుకోండి, ఎప్పుడైనా మనం పాట ఎత్తుకుంటే ఎదురుపేడు ఊగిపోవాలా? నేను ఊగిపోతాను, కానీ మీరు అమ్మా. అవును, పాట సిచ్యుయేషన్ అంటే నాకు చెప్పావు కదా నువ్వు. అది అది విరహపు మగుడు దగ్గరికి రాను అని పిల్లం అదిరింది. కుమ్మేసుకా. అలాగే బంగారం స్టార్ట్ చేద్దామా? ఇంక అడిగితే ఒకటి వేసుకోకుండా పాట. కొడుకుంది చలి పుడితే రగ్గుంది, ఈడొస్తే ఏముందే మళ్ళా నీ తోడే కావాలి పిల్ల. ఉమ్మా చుమ్మా, మా ఇంట్లో అమ్ముంది అడికొస్తానేముంది, అందాక ఆగాలి కన్నా ఇమ్మంటే ఇస్తాను చుమ్మా. ఉమ్మా చుమ్మా, ఆకిస్తే ఒక్కిస్తా బెల్లంతో కుక్కిస్తా, ఊరించ కిచ్చేవే చుమ్మా. పోతుంది ఇస్తే నీదేం పోతే చుమ్మా.
చుమ్మా అంటున్నారు చుమ్మా అంటున్నారు, ఏటవుతుంది లోపల? చెప్పాను కదండి విరప్ మొగుడు దగ్గర రాని పెళ్ళామని. ఆ మాత్రం రొమాన్స్ లేకపోతే ఎలాగా? అంతే అంటవా? అంతే అండి. ఆ ఉమ్మ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. బావా గుడికి వెళ్దామని తీసుకొచ్చావు, దేవుడేడి? తెచ్చిదానా, దేవుడు ఎక్కడన్నా కనిపిస్తాడా? మరి దేవుడు కనిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దారికొచ్చావు, ముందు ఆయనకి సేవ చేయాలి. ఎలా? ఇలా. పదవికి నీ పెదవినే అందించేస్తే చుంబన సేవంటారదే, తనువు తనువు కలిసి బొరులు దండం పెడితే పవడింపు సేవే అదే. కౌగిళ్ళే అర్చనలో పెనవేస్తే భజనలో, అరే కౌగిళ్ళే అర్చనలో పెనవేస్తే భజనలో, విరహానికి హారతిచి సరసానికి స్వాగతిస్తే సుఖపడి బోడా అవది దేవుడు. అందుకే వయసొచ్చి తాకాక ఒంటికి నాకు ఆకలెక్కువయ్యను భామా, హోటల్కే వెళ్ళి నువ్వు ఆర్డర్ చేస్తే ఆకలంత తీరును బావా. ఇది వేడి వేడి ఆశలే, నేను చేరకుండా తీరదే. ఇది వేడి వేడి ఆశలే, నేను చేరకుండా తీరదే. కమ్మలు కొనిపెట్టు నాకు, గాజులు తెప్పించు నాకు, ఆ పైన ఇస్తా ఒక్కటి. ఉమ్మా చుమ్మా, ఉమ్మా చుమ్మా. మళ్ళీ ఏమేంటి సార్? ఇది మామూలు వాయింపుడు కాదు, ఫుల్ దంపుడే. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు ఏమన్నా అనుకో, నేను ఇక్కడే కూర్చుంటాను, సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. కావాలంటే దమన్ దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకొస్తా. అవసరం లేదండి, మీరే ఇక్కడ కూర్చోండి, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదామా? ఇంకా చూడు పాప, కొత్తోళ్ళకి ప్రసాదాలు ఉండవు, ఫ్రీగా రావాలా, ఫ్రీగా చేయాలా. ఇక మ్యూజిక్ డైరెక్టర్, ఈసారి ఒక్కమ్మాయిని కాదు నలుగురు ఐదుగురు అమ్మాయిని కోరస్గా తెచ్చుకో, నీ దంపుడికి అప్పుడే మంచి ఊపు వేచి వస్తుంది. అలాగే మీరు ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేయండి, తెచ్చుకుంటాను. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చెళ్లారు. వాళ్ళది బందర్ అంట, ఒక గనొక్క కొడుకు. అబ్బాయి చిన్నప్పటి నుంచి బొంబాయిలోనే చదువుకున్నాడు. వాళ్ళకి మన వ్యవహారాలన్నీ నచ్చాయంట. ఇంతకీ నీకు అబ్బాయి నచ్చినట్టేనా? ఓకే, సాటిస్ఫైడ్ నా వరకు. ఏమోనమ్మా, మా రోజుల్లో అయితే పెళ్లి చూపులు ఒక పండగలా జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్నెట్ లో. సరేలే, పంతులు గారితో మాట్లాడి ఫోన్ చేస్తాను. సరే బాయ్. ఉంటాను. ఏమండి, వాళ్ళు వచ్చేసారు. హో, రండి అల్లి గారు, రండి రండి. ఏమా దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది అంకుల్. కూడా ఇవ్వలేదు నాన్న. అది కూడా ఇవ్వలేదా? అసలు మీరు ఏ గుడికి వెళ్ళారమ్మా? రతి మన్మతుల గుడని వీళ్ళు ఫ్రెండ్ రూమ్ లో ఉంది, అక్కడ భజన కూడా చేసాం. వీళ్ళ భక్తి భయం దాకా వెళ్ళిందంటే ఇక లాభలేదు, పెళ్లి చేసేయాల్సిందే. Welcome, welcome my beautiful, gorgeous, loving wife into my life. Thank you. A small gift for you. Entidi? Nuve chudu. Wow, thanks. You like it? I love it. Come. I'll just come, 1 minute. Okay.
Jockey! Hi, come in, come in, come in. Hey, dude. Congrats, man. How are you? Enti congrats? Huh? Ippudu raavadam enti? Flight miss ayindra. Anduke late ayindi. Sorry. Disturb chesanu. Le, le, le. Disturb em cheyaledu. Nura, ikkada koocho. Nenu ippude na wife tho koncham cheppesi vastanu. 5 minutes. Okay. Please wait. Yeah, yeah. Sony. One small problem. Jockey ani na friend Bombay lo na roommate kuda. Paapam flight miss ayi marriage ki raalekapoyadu. ఇప్పుడే జస్ట్ వచ్చాడు. నేను 5 మినిట్స్ దాంతో మాట్లాడి పంపించేస్తాను. యా యా ప్లీజ్ నో ప్రాబ్లం. ఇట్ బి ఓకే. యా నో ప్రాబ్లం రైట్. లవ్ యు. నో ప్రాబ్లం. నిద్ర వస్తుంది మమ్మీ. ఇక్కడ కదమ్మా. లోపల మీ ఆయన దగ్గర పడుకుందు గాని. అతని దగ్గర నేను పడుకోను. నాకు అక్కడ నిద్ర పట్టదు మమ్మీ, నేను పడుకోను. అలా అనకూడదు, ఈ రోజు నుండి నువ్వు అక్కడే పడుకోవాలి. అయితే నువ్వు కూడా వస్తావా? దేనికి? కలిసి పడుకుందాం. ముందు నువ్వు పద. నేను వెళ్ళను. అల్లరి చేయకూడదు, నువ్వు వెళ్ళు. మమ్మీ పంచదారు చిలకలా ఉంది. ఈ రాత్రంతా కెవ్వు కేకే దా. అక్కడే నిలబడ్డావంటి ఆగిపోయావే దా. చిట్టి, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. జుంబో చాక్లెట్. హాయ్ చాక్లెట్, ఇవ్వు నాకు ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు. కొత్త కదా, ఆ మాత్రం సరస ఉంటుందిలే. ఏంటి ఇలా అయితే కోయసర్లా వచ్చేస్తుంది. నన్నెవరో తనలేదండే, బాతులు కాలు జరిపట్టానా? అవునా, మరి ఇందాక మా అమ్మాయి తల్లిందని చెప్పు. అలానే చెప్పాలి, లేకపోతే మన పరువు పోతాయి. బాబు ఇదిగో అబ్బాయి, మా అమ్మాయి తనలేదు, మా అల్లుడే కాలు జారిపడ్డాడు. అవునవును, కనిపిస్తూనే ఉంది. అబ్బా ఇంకా ఎంతసేపు ఆయా పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఏమయ్యా డాక్టర్ గారే? అదిగో వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం, ఈ ఆశీర్వాదం ఉండగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సాయంత్రం లోపు కట్ చేసి కుట్లేసేస్తాను, మీరు డబ్బులు రెడీ చేసుకోండి. ఓకే, వేర్ ఇస్ ద పేషెంట్? నొప్పులు తట్టుకోలేక ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమా? నో డాక్టర్, ప్రాబ్లం పాపం బాత్రూమ్ లో కాలు జారిపడ్డాడట. ఏం చెప్పారు? అవునండి, కాల్ జారిపడ్డాడు. అవునండి, లెట్ మీ చెక్ ద పేషెంట్. అదేం డాక్టర్ గారు అంత గట్టిగా అరిచారు? భయపడ్డాను. అయినా అదేంటయ్యా, వర్షం పడినప్పుడు హైదరాబాద్ రోడ్లు బీట్లిచ్చినట్లు అలా బీట్లిచ్చింది. అంటే ఫర్దర్ గా మాల్లో డ్రైవింగ్ చేయటం కష్టమే అంటారా? ఇప్పుడు అప్పుడే చెప్పలేను, లెట్ మీ చెక్ ఇట్ వన్స్ అగైన్. జగత్ డాక్టర్, ఓ మై గాడ్, మళ్ళీ ఏం చూశాడు? కంపౌండర్, స్పానర్, ఇదిగోండి సార్, స్క్రూ డ్రైవర్. లోపల ఏం చెప్తున్నాడు? ఏమో మోయా, నాకేం తెలియట్లేదు. ఏమాడు మీరు వాళ్ళకం చూస్తుంటే ఉన్నది వీకేసీలో ఉన్నాడు. ప్రాబ్లం డిటెక్టెడ్. అసలు ఏమైంది సార్? మానిటర్ కి సిపియు కి మధ్యలో కనెక్షన్ లూజ్ అయింది, బట్ నో ప్రాబ్లం, నేను టైప్ చేసేసాను.
అయితే రేపటి నుంచి మా ఆల్రెడీ డ్రైవింగ్ చేసేయచ్చా సార్? నువ్వేంటయ్యా, లోపల రోడ్ డ్యామేజ్ అయిందంటే మాట మాటకి డ్రైవింగ్ డ్రైవింగ్ అంటావు? అది కాదు సార్, పాప మాత్రకి మొన్నే పెళ్ళయింది. అయితే మాత్రం వెహికల్ కొత్తది కదా అని గుంతల్లోకి వదిలేస్తామా? అంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉందా డాక్టర్? ఎస్, మేకప్ లేకుండా తెలుగు సినిమాల్లో హీరోయిన్ ని చూసినంత భయంకరంగా ఉంది. ఓ గాడ్, బట్ నో ప్రాబ్లం, ఐల్ హ్యాండిల్ ఇట్. ఒక 4 రోజులు అతన్ని నేను ఉంచుకుంటా అబ్జర్వేషన్ కోసం. నేను తర్వాత మాట్లాడతా. బాయ్. ఆగవే. హాయ్ సోని. హలో, గుడ్ మార్నింగ్. సారీ రా. ఎందుకు? ఎన్నో అసలు పెట్టుకున్నా మన ఫస్ట్ నైట్ మిస్ చేసినందుకు. అయినా జాకీ గాడి రాత్రి రావాలా? వాడిని బలవంతంగా పంపించి వచ్చేసరికి నువ్వు పీస్ఫుల్గా నిద్రపోతాను. నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే బయట పడుకున్నా. ఐమ్ సారీ టు డిసప్పాయింట్ యు. ఇట్స్ ఓకే. ఒక రాత్రి మిస్ అయితే ఏమైంది? ముందు ముందు చాలా రాత్రులు ఉన్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. థాంక్స్ సోనీ, నన్ను ఎంత బాగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నిజంగా నా అదృష్టం. నేను కూడా అదృష్టవంతురాలిని. 6:30 7 కల్లా నేను ఆఫీస్లో ఉండాలి, లేకపోతే పెళ్ళాం వచ్చిన తర్వాత ఆఫీస్ మర్చిపోయాడని మా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఆఫ్టర్ ఫ్రెష్ అప్ ఓకే స్వీట్ బాయ్. బాయ్. నైస్ గాయ్. మిస్టర్ మదన్, ఇంజెక్షన్ చేయాలి. చేతి కాదు, నడుంకి. వాట్ హ్యాపన్ మదన్? నేను చూశాను. ఏంటి, నా స్టెతస్కోపా? కాదు మరి. ఓ అదా, రోజు చూస్తుంటాను నేను అది. అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నా బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. మరి నాకేంటి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది? సైలెంట్ మోడ్ కి వెళ్ళిందా? నాకెందుకు అనుమానంగా ఉంది. అది చెక్ చేయండి. సరిగ్గా చూడండి డాక్టర్. కంపౌండర్ హ్యామర్ ఇవ్వు. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? లేదు. వెరీ గుడ్. నీ హార్డ్ డిస్క్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ప్లగింగ్ లోనే ఏదో ఎర్రర్ ఉంది. ఇది డైలీ 3 times వాడు, నీ సిస్టమ్ లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, మీరు పొరపాటున ప్రిస్క్రిప్షన్ స్లిప్ అనుకుని మీ ఇంటి కిరాణా స్లిప్ ఇచ్చేశారు. సరిగ్గా చూడు, అది సర్కుల స్లిప్ కాదు, నీ మందుల స్లిప్పే. మరి 1 kg ఉల్లిపాయలను రాసిందేంటి? నీకు కావాల్సింది ఇప్పుడు అదే. ఉల్లిపాయల? ఎస్, ఇవి తింటే చచ్చుపడిపోయిన నరాలు కూడా చిచ్చుముడుల్లాగెగురుతాయి. డాక్టర్ గారు, అన్నం తినకముందు తినాలా తిన్నాక తినాలా? మంచం ఎక్కే ముందు తినాలి. అర్జెంటుగా మావితో చెప్పి 2 బస్తాలు ఉల్లిపాయలు తెమ్మని చెప్పాలి. హాయ్ మదన్. హాయ్ రా. అమ్మో, వీళ్ళు వచ్చారేంటి? హాయ్. హాయ్. హలో మదన్. హాయ్ లక్ష్మి గారు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదురా, మెట్లు దిగుతుంటే కాల్ జరిపడ్డాను. మీ మావ అలా చెప్పాడండి? ఏమన్నాడు? మా ఆవిడ కాలుతో తన్నిందని చెప్పాడా? నో 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 నో, అలాంటిది ఏమీ లేదు. మా ఆవిడేం కాలుతో తనలేదు, నేనే కాల్ చేరిపడ్డాను. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఆవిడ కాలుతో తన్నిందా? మీ మావ బాత్రూంలో కాల్ జరిపడ్డామని చెప్పాడు. అలా చెప్పాడా? అనవసరంగా నోడు జారేమో. నీ వాళ్ళకుని చూస్తుంటే బ్రెయిన్ కి డామేజ్ అయినట్టుందిరా. ఎందుకని మంచిది, బ్రెయిన్ కి స్కానింగ్ చేయించుకో. విజయ్, ఒక్క నిమిషం మాట్లాడతాదంటరా? ఆల్ ది బెస్ట్. మదన్, ఏంటిదంతా? నిన్ను చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లమ్ లో ఉన్నావు అనిపిస్తుంది నాకు. ఎనీ సెక్సువల్ ప్రాబ్లమ్? నో 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 నో, అలాంటిదే లేదు లక్ష్మి గారు. ష్యూర్? 100%. ఏమోనయ్యా, మా ఇంటి పక్కన కూడా సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళావిడ కూడా ఆయన అక్కడే తన్నిందట. పాపం, ఎవరికి చెప్పుకోలేక నీలాగే లోపలే కుమిలిపోయేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? ఉంటే కదా. ఏ పోయాడా? లేదు, ఉన్నది పోయేసరికి లేనోళ్ళలో కలిసిపోయాడు. అందుకే ఏమన్నా ఉంటే ఓపెన్ గా చెప్పు, కలిసి సాల్వ్ చేసుకుందాం. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. జాగ్రత్త, బాయ్. నో,
నా సిమ్ని ఫుల్గా యాక్టివేట్ చేయించుకుంటాను. క్యాబ్ ఈవినింగ్ కరెక్ట్గా 6:30 ఇక్కడ ఉంటుంది. 5 మినిట్స్ వెయిటింగ్. లేట్ అయితే నేను ఉండను, తర్వాత మీ ఇష్టం. అవును, ఇంతకు ముందేమో గంటలు గంటలు వెయిట్ చేసేవాడు, ఇప్పుడు ఎందుకు విసుక్కుంటున్నాడు? పెళ్లి చేసుకున్నావుగా, పాపం హర్ట్ అయినట్టున్నాడు. ఓకే ఓకే, 6:30 గల వస్తాలే. నా పేరు ఖన్నా, రాజేష్ ఖన్నా. ఈ హోల్ అపార్ట్మెంట్ కి సోలో ప్రెసిడెంట్. అవునా? మరి ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు. నేను ఇక్కడ ఉంటే కదా మీకు కనిపించడానికి. మా అత్తగారికి వెళ్ళి ఇవాళే వచ్చాను. ఇంతకి మీ గుడ్ నేమ్ ఎందుకులేండి? పేరుంది కానీ అంత గుడ్గా ఉండదు. ఏమిటో? నా పేరు పెంటమ్. నైస్ నైస్ నేమ్. సీ పెంటమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు. అంటే అదే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, మెయింటెనెన్స్ వగైరా వగైరా. పర్సనల్ ప్రాబ్లం అయినా ఒక్క ఫోన్ కొట్టు, వచ్చేస్తా. అవును, ఎంత? ఏంటి ఫోన్ నంబరు? 108. హాయ్ సోనీ. హాయ్. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. ఆ కప్పుకు నా అదృష్టం నాకు లేదు. ఏ? నీ లిప్స్ని టచ్ చేస్తుంది కదా, అందుకని. అయినా ఈ డ్యూటీ టైమింగ్స్ ఏంటో? నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్ళడం, నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి నేను ఇంటికి రావడం. అసలు డ్యూటీ వద్దని మానేయాలన్నంత చిరాకు వస్తుంది. అంత పని చేయకు. ఎంతైనా మనిషి సంతోషపెట్టడానికి లవ్ ఎంత అవసరమో, సుఖపెట్టడానికి మనీ కూడా అంతే అవసరం కదా. అయినా ఇంకా 4 డేస్, ఫ్రైడే తర్వాత సాటర్డే సండే, అంటే 2 డేస్, 48 అవర్స్. నీతోనే, నీ ఇష్టం. తలంకు చోమకరదం. హాయ్ మదన్, ఎలాగుంది ఇప్పుడు? డాక్టర్, నా సెల్ చార్జ్ అయింది. నా బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి డాక్టర్. బతికిపోయావు. దేనికి? సాయంత్రం లోపు వర్కౌట్ అవ్వకపోతే కచక్మని కట్ చేద్దాం అనుకున్నాం. నీ ఆత్మస్థైర్యమే నిన్ను మళ్ళీ జెంటిల్మన్ అని పిలిచేలా చేసింది. థాంక్స్ డాక్టర్. నీకు మొదట ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారము అన్యంతో పాటు 4 కట్టలు గోంగూర కూడా తినడం మొదలు పెట్టు. గోంగూర ఎందుకు డాక్టర్? గోంగూర అంటే ఐరన్ అయ్యా. అయితే డైరెక్ట్ గా 1/2 కిలో మేకులు ఇనుములు తింటే పోలా? ఆ పని చెయ్యి, చిలుంబట్టి చస్తావు. నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇక్కడ ఉంచితే ఇంకేం తింటాడో. బాబు ఎంతమ్మా? సరిపోయింది సార్. ఓకే. నాలుగు రోజులు బెడ్ రెస్ట్ తీసుకునేసరికి నడవాలంటే చాలా కష్టం ఉందిరా బాబు. అయ్యి బాబోయ్, ఇది కూడా ఉందేంటి? ఈ అమ్మాయికి దొరికామంటే కొంపేంటి. ఇక్కడున్నాడు. ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఆ రోజు హక్ చేసి నువ్వే కదా. సారీ అండి, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మీరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయ్యిందండి. అయితే మాత్రం అమ్మాయి వంటరిగా దొరికితే
వాటేసుకోవటమేనా? ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా అని. పెళ్ళా? అంటే ఆ రోజు మా ఫస్ట్ మీట్ అండి. మేము పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే 407 లో ఉంటున్నాం. మనుషుల్లాగే పేర్లు కూడా మేడ్పర్ ఈ చదర్లో ఉన్నాయి సార్. ఏమైంది సార్? నొప్పిగా ఉంది సార్. పెట్టమ్మా, అబ్బాయి ఏదో నొప్పంటున్నాడు, అవసరమైతే నా కిషుడు కాలు కొట్టు వస్తా. కిషుడు కాలు కాదు సార్, మిశ్రుడు కాలు. మిశ్రు ఎద్దవరా పద. ఐమ్ సారీ. దేనికి? ఇందాక మా హస్బెండ్ అని పరిచయం చేసినందుకు. అవును, ఎందుకు హస్బెండ్ అని చెప్పావు? ఆ ముసలోడికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఆట పడతావని. ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడా? అదిగో ఆ కార్నర్ ఫ్లాటే మాది. అవునా? మాది ఆ కార్నర్ ఫ్లాటే. ఒకసారి రావచ్చు కదా? ప్లీజ్. ఇట్స్ ఫైన్. బాయ్. బాయ్. చేసినంత చేసి రాక్షస ఎలా అవుతుందో చూడు. పని పోట్లేదండి. మొగుడిని కాలుతో కొట్టకూడదని మా అమ్మ చెప్పింది. ప్లీజ్ బావా, నన్ను క్షమించు. ఏంటి, ఒక్కరోజులోనే ఇన్ని మర్యాదలు వచ్చేసాయి? ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ. అవునా? ఇంకేం నేర్పించింది? అది నువ్వింటికి రాగానే తాగడానికి నీళ్ళు ఇవ్వాలంట, ఆకలేస్తుందంటే అన్నం పెట్టాలంట, అన్నం తిన్న తర్వాత ఆకు వక్క ఇవ్వాలంట, నిద్ర వస్తుంది అంటే మంచం వేయాలంట. దీనికి ఏం చెప్పగలను, నేనే మిగతావన్నీ నేర్పించుకోవాలి. ఇదో చిట్టి, ఏం చేస్తున్నావు? నీకోసమే బావా, పచ్చిపాలు బలం వస్తుందంట, తీసుకో. నాకు కావాల్సింది ఇవి కావు, ఇంకొకటి ఉంది. ఏంటి? మళ్ళీ గుద్దేసింది. అమ్మా, ఓసే, ఇందాకనే కదా చెప్పావు మీ అమ్మ మగుడిని కొట్టకూడదని చెప్పిందని. కాలుతో తన్నకూడదని చెప్పింది కానీ చేత్తో కొట్టకూడదని చెప్పలేదు. ఏంటయ్యా, రోజుకి ఎన్ని సార్లు బాత్రూమ్ లో పడతావు? అది మళ్ళీ కాలు జారిందన్నా. మీ ఆవిడ కాలు జారిందని హాస్పిటల్ కి రావాల్సిన వయసులో నువ్వు మళ్ళీ మళ్ళీ కాలు జారిందని హాస్పిటల్ కి వచ్చావనుకో, లైఫ్ లో ఎందుకు పనికిరావు. డాక్టర్, ఎస్, మగతనం అనేది జూబీ హిల్స్ లో కొన్న ల్యాండ్ లాంటిది. పేపర్స్ ఉన్నంత మాత్రాన అది మనదైపోదు, ఫెన్సింగ్ వేసి దాన్ని మరీ కాపాడుకోవాలి. అయితే రేపటి నుంచి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని బోర్డు పెట్టుకుని తిరగమంటారా? అవసరం లేదు. నీ ప్రాపర్టీకి అడ్డుగా ఓ గార్డ్ పెట్టుకో చాలు, లేకపోతే నిన్న గార్డ్ కూడా కాపాడలేడు. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీ కాల్ కోసం వెయిటింగ్ ఇక్కడ తెలుసా? సారీ రా, కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాను. అదేం కుదరదు, తప్పు చేసావు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సరే బాబు, తప్పు అయిపోయింది. సాక్ష్యాలన్నీ పరిశీలించిన పిదప ఝాన్సీ అని పిలువబడే ముద్దాయి తప్పు చేసిందని రుజువైనందున ఐపీసీ సెక్షన్ 143 కింద ఈమె బాడీ మొత్తాన్ని నేను ముద్దులతో తడిపేయాలి. ఏ సిచువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదు, కిస్ చేసుకుంటున్నాను. అండ్ యువర్ పనిష్మెంట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఇప్పుడు నీ రిసీవర్ ని నీ లిప్స్ దగ్గర పెట్టుకో. Thank you.
ఈ గెటప్ లో మనం సేఫ్. ఇది పెట్టుకుంటే ఇంకా సేఫ్. ఏంటో క్లోజ్లు ప్యాడ్లు కట్టి కూర్చున్నా సేఫ్టీ కోసం. అదే క్రికెట్ ఆడటానికి వెళ్తాను కదా, కొంచెం సేఫ్ గా ఉంటుందని. వేస్ట్ అల్డు, నువ్వు క్రికెట్ ఆడలేవు. ఏ నీ దగ్గర బ్యాట్ లేదుగా? ఎవరన్నారు నా దగ్గర లేదని? ఉంటే ఏదయ్యా? ఉంటే చేతిలో పట్టుకుని తిరుగుతారా ఏంటి? సిక్స్లు ఫోర్లు ఎలా కొడతావయ్యా? రెండు సార్లు హాస్పిటల్కి వెళ్ళానని అండర్ ఎస్టిమేట్ చేస్తారా? చూపిస్తా నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. ఏమైంది అల్లుడికి, బ్యాట్ ఇదయ్యా అంటే పవర్ చూపిస్తానంటాడేంటి? ఫైల్స్ ఎవడో చేస్తావా? డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. పద మాట్లాడుకుంటా కిందకి వెళ్దాం. ఏం లేదు. చెప్పకూడదా? ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఒక అసైన్మెంట్ లో ఫెయిల్ అయితే అసలు దేనికి పనికిరా ఉంటారంటి? ఏ అసైన్మెంట్? ఏదో సమ్ సెక్స్. సమ్ ఎక్స్ అంటున్నాను. నీ కోపం చూస్తుంటే నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు. నీ పంతనం ఏంటో నాకు ఒకసారి డెమో ఇస్తావా? దానికి అంత షోకం ఏమేంటి చెప్తా పదా. నీ డెమోకి నేను సాటిస్ఫై అయితే కనుక నీ కెపాసిటీ ఏంటో అందరికి నేను చెప్తాను. అప్పుడు నువ్వు వెళ్ళటం కాదు, అందరూ నీ దగ్గరకు వస్తారు. వద్దులేండి, బాగోదు. ఓకే, నీ ఇష్టం. ఆఫీస్ ఫైల్స్ అన్నావు, ఈ ఉల్లిపాయలు ఏంటి? నువ్వు దానికోసం అనుకుంటున్నావా? దానికోసం అస్సలు కాదు. ఇవి మా పొలంలో పండు ఉల్లిపాయలు. మా కొలిగోడు కావాలంటేను. అదిగో మీ క్యాబ్ వచ్చేసింది. ఓకే బాయ్. బాబోయ్, బతికిపోయిన దేవుడా. అకౌంట్లో డబ్బులు వేసిన 10 నిమిషాలకు వస్తాను, ఇంకా రాలేదేంటి? కాంపిటీసీ ఇదేనా ఏంటి? నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, సెట్ చేస్తాను. నేను ఈ ముంబై నగరాన్ని ఉచ్చపోయించడానికి వచ్చాను. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఒక్కళ్ళు కాదు షేర్ ఖాన్, ఒక్కసారే 100 మందిని పంపించు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. మ్యాచ్ అయిందా కోడ్? పెర్ఫెక్ట్ గా. 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఏడుస్తున్నాను, ఎప్పుడు నేను ఏంటి కొత్తగా ఏదో సూట్ కేసులు మార్చుకునే వాళ్ళలాగా. లాస్ట్ టైం కొంచెం దెబ్బతిన్నాను అందుకే. ఇంతకీ నీ పేరేంటి? కర్పూర. నా 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 వెల్కమ్. థ్యాంక్ యూ. నేను రెడీ. 1 మినిట్. ఏం చేస్తున్నావు అక్కడ? మనల్ని అస్సలు ఓడిపోనివ్వదు ఓజోమెన్. మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది ఉల్లిపాయ. అంటే నీలో ఉత్సాహం లేదా? ఉందనుకో, కాస్త మెరుగుపరుస్తున్నా. ఓ, స్టార్టింగ్ ట్రబుల్. సరే సరే, తొందరగా రా. నేను రెడీ. అయితే రా. ఏయ్, ఉల్లిపాయల వాసన వస్తుంది, వెళ్ళి స్ప్రే కొట్టుకుని రావచ్చు కదా. ఈ టైంలో స్ప్రే ఎక్కడ దొరుకుతుంది? అయితే బాయ్ కి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళు తీసుకొస్తారు. గుడ్ ఐడియా. హలో, రూమ్ నెంబర్ 301, మీ దగ్గర స్ప్రేలు ఉంటే పంపించండి. అలాగే సార్. అమ్మో, ఆ లోపల రానకూడదు, మనం ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అబ్బా, 4 తెచ్చాడండి. ఈ సైజ్ అయితే మన కరెక్ట్. ఇదిగో. ఎట్టు నా పని పట్టు. దోమల్ని మటుమాయం చేస్తుంది. అమ్మో, ఫుల్ బాటిల్ తాగినంత మత్తు ఉండదేమో. ఆహా, చందమామ టీషర్ట్ వేసుకుని షటిల్ ఆడుతున్నట్టుంది. ఎవరైనా మనసులో ఉందే మాటల్లో చెప్తారు.
తన మనసులో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారికి తన హస్బెండ్ అని పరిచయం చేసింది. అప్పుడు ఈవినే ట్రై చేసుకుంటే పోలా. హాయ్. హాయ్. నువ్వు కూడా ఆడొచ్చు కదా. నేను ఆడితే ఎవరు చూస్తారు? ఏంటి చూసేది? అంటే నేను రిఫరెన్ కదా, నేను చూసి జడ్జ్మెంట్ చెప్తాను. ఓకే. టైం అయింది, రేపు మళ్ళీ ఆడతాం. ఓకే బాయ్. అదేంటి గేమ్ ఆకుండా వెళ్ళిపోతున్నావు? క్యాబచ్చే టైం అయింది, ఆఫీస్ వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఈరోజు నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు. అమ్మయ్యా ఈరోజు వాటర్ కట్. హలో. చెప్పండి మేడం. బాత్రూంలో నీళ్ళు రావట్లేదండి. అందరికీ వస్తున్నాయి, మీకు రావడం లేదా మేడం? 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్లంబర్ ని పంపిస్తాను మేడం. తొందరగా పంపించవయ్యా, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. అలాగే మేడం. హలో. వాళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వస్తూ ఉంటే చూడండి. ఓకే సరే, థ్యాంక్స్. ఏయ్, ఇంకా సోని రాలేదు. నేను ముందే చెప్పాను 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయనని. నేను ఏం చేయలేను. ఇప్పుడు మనం ఎంటర్ ఇద్దాం. హాయ్. ఆఫీస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేదంటే? క్యాబ్ మిస్ అయింది. ఇప్పుడు ఎలా మరి? అదే ఆలోచిస్తున్నా. పోనీ, నేను డ్రాప్ చేయమంటావా? వద్దులే, వెళ్ళనివ్వాల. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్తే బోర్. అమిత్ ఇప్పుడే రానన్నాడు, నేను ఉండాలని. మరి టైం పాస్ కి ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? గుడ్ ఐడియా. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలాగా అన్నీ అనుకున్నాం అనుకున్నట్టుగానే జరిగాయి. ఈ ఒక్కటి జరిగిపోతే బాగుంటుంది. ఎంతకాలం ఎక్కడున్నా? ఏంటి పిల్లలు? అమ్మని అమ్మ, ఇడేంటి నాయప్ చూస్తున్నాడు? నోరు తెసి లోపలి నోరు ముంచారు. ఏంట్రా చెయ్యేసింది కాక ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంకా చూస్తారంటే ఇలాంటి వాయించండి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఆ వెదవ చేసిన స్టూపిడ్ పనికి మూడంతా ఆఫ్ అయింది. అరే, నువ్వు నాకు ఇన్ని రోజులుగా పరిచయం, ఎప్పుడైనా నాతో ఇండిసెంట్గా బిహేవ్ చేసావా? చేసింది మనమే కదా. ఏంటి? అదే అదే అదే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సోని? ఎందుకంటావేంటి? అసలు అబ్బాయిలందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. అది కూడా కరెక్ట్ అని అనుకో, మీ అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? అది మార్నింగ్ షోకి ఏమో లుకింగ్స్, మ్యాట్నీకి ఏమో బుకింగ్స్, ఫస్ట్ షోకి ఏమో ఐమాక్స్, సెకండ్ షోకి ఏమో క్లైమాక్స్. మీ అబ్బాయిలు మాత్రం అమాయకులా? అబ్బాయిలు అమాయకులు అని నేను అన్నా, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. గో టు హెల్. బొబ్బుచిక్కు 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 బొబ్బుచిక్కు. అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట, మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అమ్మో మీ అబ్బాయిలంతా
కనిపించని ముదురులు అంట, ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. క్యాష్ ఉంటే చాలంట రాడెవడైనా మీరు, అవసరమే తీరందా ఇక కనబడరే మీరు. మీ గర్ల్స్ ఏమో గోడ మీద పిల్లలంట, మీ బాయ్స్ ఏమో బెల్లం పైన ఈగలంట, పెద్ద ఫ్రాన్స్ ఏ మీరు. మేమా? Yes. అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట, మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అబ్బో మీ అబ్బాయిలంతా కనిపించని ముదురులు అంట, ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. పండుగ రోజు టెంపుల్ లాగా, బుగ్గ పైన పింపుల్ లాగా, హాట్ అండ్ సోల్ సూపు లాగా, వైరస్ లేని అంటినట్టు గాలిలోనా తేలినట్టు, ఓషన్స్ అన్ని ఈదినట్టు, వరల్డ్ మొత్తం తిరిగినట్టు, బంపర్ ఆఫర్ వచ్చినట్టు, గోల్డ్ కాయిన్ గెలిచినట్టు, కిక్ ఏదో ఎక్కినట్టు, లక్కులని చిక్కినట్టుందే. ఏంటి మాయా ఆయసపడుతున్నావు? గుర్తుపట్లా పోలీస్. అవును మొన్న ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, సాఫ్ట్ గా డీల్ చేద్దాం అనుకుంటే నా కాల్ రేట్టుకుని రూల్స్ మాడతారా? రూల్స్ ఇప్పుడు మాట్లాడుకోండి, చెక్క బజిల్లో దోవ కొట్టుకుంటా, సెల్లో కూర్చుని రూల్స్. ఈ టైంలో మీకు జామీన్ ఇవ్వడానికి ఎవరు వస్తారో అది చూస్తా చూస్తానా. వీడితో అనవసరంగా పెట్టుకున్నాం, ఇప్పుడు 4 అవుతుంది, ఈ టైంలో జామీన్ ఎవడిస్తాడు? ఓ పని చేస్తే మీ హస్బెండ్ ఫోన్ చేద్దామా? నీకు బుద్ధి ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ ఎవడైనా హస్బెండ్కి కాల్ చేస్తాడా? కరెక్టే. ఫోన్ మా వైఫ్కి ఫోన్ చేద్దామా? ఆ పని చెయ్యి, కత్తి పిడుచుకుని గొంతు కోసి చంపేస్తుంది. పోనీ టైంలో ఎవరికి ఫోన్ చేద్దాం? మీరు సాఫ్ట్వేరా? కాదు, హార్డ్వేర్. అయితే మంట అయిపోయాను అనమాట. లాటరీ చార్జ్ 420 అల్లుదిరి మేడం గారు సంతో ఎక్కారు. ఇదిగోనమ్మా నీ బ్యాగ్. థ్యాంక్స్ లక్ష్మి గారు. పర్వాలేదు లేవయ్యా. తను సోనియా. హలో అండి. హాయ్. లక్ష్మి గారిని పంపించేసి వస్తాను. ఓకే. ఏంటి నువ్వు హ్యాపీయేనా? దేనికి? సినిమా కని తీసుకొచ్చావట కదా. మేము ఏదో సరదాగా వచ్చాం. ఏ సరదా అయినా ముందు సినిమాతోనే మొదలవుతుంది. అబ్బాబే, మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమి లేదండి. చూడు మదన్, మంట లేకుండా పొగరాదు, పొగొచ్చిందంటే ఆల్రెడీ అంటుకున్నట్టే. ఈసారి ఛాన్స్ వస్తే అర్ధరాత్రులు తిరగకుండా డైరెక్ట్ గా మా ఇంటికి తీసుకొచ్చి నేను సినిమాకి వెళ్ళిపోతాను. కొంప వాడుకోమంటుందేంటి? ఆలోచిందాం. హాయ్ సోనీ. హలో. హౌ ఆర్ యు డార్లింగ్? యు లుకింగ్ టైర్డ్. యా ఐ యామ్. సో ఏంటి ఇప్పుడే లేచావా? లేదు, లేచి చాలా సేపు అయింది. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యు ఓన్లీ. వాట్ ప్లాన్స్? ప్లాన్స్? వీక్ నుండి రగలుతున్న విరహానికి ఎండి చెప్పే వీకెండ్ వచ్చింది. వెరీ స్వీట్ కొటేషన్ మిస్టర్ రొమాంటిక్. నేను చూస్తా. హాయ్.
ఎవరు సోనియా? ఎవరాయనా? మా ఆయన. మీ ఆయన? మరి ఆ లవ్ ఆయన? ఆయన నిన్న. మరి ఈయన? ఈరోజు. సార్, మీకు ఇందాకనే చెప్పాను కదా రావడం కుదరదని. వాట్ హ్యాపెన్? నథింగ్ యార్, బిల్డింగ్ లో అందరికి వనభోజనాలు పెడుతున్నారంట. వెన్యూస్ డౌన్ ఓన్లీ. ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సార్, అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం, మీరు రానంటే ఎలా? సార్, అర్థం చేసుకోండి సార్. కానీ ఒక్క విషయం నేను ఒప్పుకున్నా, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చచ్చిన ఒప్పుకోరు, ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఏంటి సోని, వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. అంతే సరలే, చెప్తున్నాడు కదా, మనం కనుక కిందకి వెళ్ళకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనేసి. బా, తప్పదా? వెళ్దాం కదా, బిగ్ డీల్, కిందనేగా. అరేంజ్మెంట్స్ అన్ని సక్రమంగా జరిగినట్టేనా? వెరీ గుడ్. ఈవిడ మా ఆవిడ? మీ ఆవిడ? మరి ఆవిడ తొందర వెళ్ళిపోదాం సోని ప్లీజ్. సరే సరే. వాళ్ళావిడేమో? వాళ్ళావిడ సెక్రటరీ. సార్, మన అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారో డీటెయిల్డ్ గా రాసి అన్ని రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నాం సార్. అది కాదని చెప్పేది, ఎవరు ఎవరు పెళ్ళామో ఫోటోతో సహా మెయింటైన్ చేయి. అలాగే సార్. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న పాత వాళ్ళందరికి నా నమస్కారాలు, కొత్త వాళ్లకు వెల్కమ్. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే గెట్ టుగెదర్ కార్యక్రమం మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముందు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ డబ్బాలో కొన్ని చీట్లు ఉన్నాయి. మా సెక్రటరీ ఈ డబ్బాను మీ దగ్గరకు తెస్తాడు. ప్రతి జంట ఒక్క చీటి మాత్రమే తీయాలి. ఆ చీటిలో ఏమి రాసి ఉంటే అది చేయాలి. అర్థమైందా? ఫస్ట్ మిస్టర్ అండ్ మిసెస్ గిరీశం, వెళ్ళవా. అంకుల్, ఏముంది అందులో? మా ఆవిడ లేచిపోవడానికి రెడీ అయ్యింది. ఆ విషయం నాకు తెలిసి నేను ఎలా రియాక్ట్ అవుతానో అని. ఓహో సరోజా, ఎంత పని చేసావు సరోజా. 20 సంవత్సరాల నుంచి నీ ముఖం చూసి చూసి చిరాకెత్తిపోయానని, నా జీవితానికి విముక్తి కలిగిస్తూ ఎవరో దరిద్రుడితో వెళ్ళిపోతున్నావా. నేను బాగుండాలని ఇంతగా కోరుకుంటున్నందుకు చాలా సంతోషం సరోజా. థ్యాంక్స్ సరోజా. నేను మీ గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించి వెళ్ళిపోతున్నాను. మన పిల్లల గురించా? అవును, వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళ కన్న తండ్రిని పరిచయం చేద్దామని. మీకు నచ్చనిది మీ ఆయనకున్న అలవాటుని ఎలా పోగొట్టారో చెప్పండి అని రాసుంది. మా పెళ్ళైన కొత్తల్లో మా ఆయన గారికి ఒక వింతైన అలవాటు ఉండేది. అదేంటంటే, నేను పడగ్గదిలో ముద్దు పెట్టినప్పుడల్లా ఆయన నాకు 100 రూపాయల నోటు ఇచ్చేవారు. నాకు అది నచ్చేది కాదు. ఆయన 100 రూపాయల నోటు ఇవ్వగానే తిరిగి 50 రూపాయల నోటు ఇచ్చేదాన్ని. అదేంటే అన్నారు, ముద్దుకి 50గా తీసుకుంటానన్నాను. అంతే, అప్పటి నుంచి అలవాటు మానుకున్నారు. కళ్ళ గంతలు కట్టుకుని నలుగురిలో నా హస్బెండ్ ఎక్కడున్నాడో గుర్తుపట్టి కిస్ పెట్టాలనుంది. వాడు నిన్నటి మొగుడు కాబట్టి. నిన్నటి మొగుడు? మరి ఈ రోజు మొగుడు? ఆ దొరపాలోడు. అదేంటి సార్, ఎక్కడైనా లావు మొగుడు, సన్న మొగుడు, మంచి మొగుడు, చెడ్డ మొగుడు ఉంటాడు, కానీ ఇయాల్టి మొగుడు, రేపటి మొగుడు ఎక్కడ ఉంటాడు సార్? అమ్మాయి చెప్పిందే. నేను నమ్మను సార్. కావాలంటే రా చూపిస్తా. ఇద్దరు సేమ్ స్ప్రే వాడారు. అయినా ఏంటో అమ్మ, నువ్వైనా చెప్పచ్చు కానీ ఇంకేసి పెడుతుండే కాదని. హే, కమ్ ఆన్ యా సోని, ఇట్స్ జస్ట్ ఎ గేమ్, అంత సీరియస్ గా తీసుకోవద్దు. అయితే మాత్రం అందరి ముందు. అంటే ఎవరు లేకపోతే ఓకేనా? ఏయ్, కమ్ ఆన్. హాయ్. హాయ్. హలో. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. దేనికి? మా వైఫ్ నిన్ను కిస్ చేసింది కదా. అమిత్, ఏంటి సార్ అలా అంటారు? అదొక గేమ్, జస్ట్ జోక్ యార్. ఇప్పటికైనా నమ్ముతావా ఆయనకి ఇద్దరులాగా ఆమెకిద్దరని? అయినా దాన్ని కాదయ్యా, వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. ఒక్క మొగుడుతో ఇద్దరు పెళ్ళాలు కలిసి ఉండలేని ఈ రోజుల్లో ఒక్క పెళ్ళాలతో ఇద్దరుంటున్నారంటే వాళ్ళ యూనిటీకి మనం సలాం కొట్టాలి.
లక్ష్మిగారు చెప్పింది కరెక్టే, మంట లేకుండా పొగరాదు. ఇప్పుడు ఆ మంటనే ఇంకొంచెం పెద్ద చేయాలి. హలో. హాయ్ సోనియా, నేను మందన్ని. ఏంటి ఫోన్ చేసావు చెప్పు. ఫేస్బుక్లో నీకు అకౌంట్ ఉందా? దేనికి? బోర్ కొడుతుంది, నేను నాలో యాడ్ చేసుకుందామని. అదే, నా ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసుకుని చాటింగ్ చేద్దామని. మదన్, ఎక్కడో దూరంగా ఉండి చాటింగ్ చేయాలి కానీ పక్క ఫ్లాట్లో ఉండి ఏం చాటింగ్? వచ్చేసి మాట్లాడుకుందాం, టైం పాస్ అయిపోతుంది. మీ హస్బెండ్ లేరా? ఆరిటింగ్ అని ఆఫీస్కి వెళ్ళారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు, నువ్వు వచ్చేసే. ఓకే, 2 మినిట్స్లో వచ్చేస్తాను. క్రమశిక్షణకు మారు పేరైన మన అపార్ట్మెంట్ కు ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఎవరంటావు? హాయ్ సోనియా. హాయ్. దా చూసావా, ఈ రోజు ముగ్గురు ఇంట్లో లేకపోయేసరికి నిన్నటి ముగ్గురు ఇంటికి తెచ్చేసుకోండి. పోన్లేండి సార్, అతను కూడా ముగ్గుడే అన్నారుగా. ఏంటయా పోన్ ఇచ్చేది? పూటకు ఒక సినిమా చూడటానికి ఇదేమైనా ఐమాక్స్ థియేటర్ అనుకున్నావా? కన్నా అపార్ట్మెంట్. మీ ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఏం తీసుకుంటావు, కాఫీ టీ? పాలు అయితే బెటర్. పాలు ఏంటి చిన్నపిల్లాళ్ళ? డాక్టర్ గారు నన్ను పాలు వాడమన్నారు. వాట్? తాగమన్నారు. ఓకే, ఆగు, ఇప్పుడే తీసుకొస్తాను. ఈరోజు ఎలాగైనా సరే తన దగ్గర ఛాన్స్ కొట్టేయాలి. అయితే ఏం చేస్తారు సార్? ఇప్పుడు చూపిస్తారా? ఇదేంటిది? ఓ, ఇదా నా ఆల్బమ్, చూస్తావా? నువ్వు చూపిస్తే చూస్తాను. ఓకే. సో బేసిక్గా ఇది నా చిన్నప్పుడు ఫోటో అనమాట. లుక్ ఎట్ దిస్. ఎన్ని ఫోటోలు తీసేవాళ్ళు తెలుసా నాకు చిన్నప్పుడు? రకరకాల డ్రెస్ ఇది చూడు, రెండు పిల్లలు వేసుకుని ఎట్లా ఉన్నాను. ఇది ఇదిగో మా అత్త కుట్టిన డ్రెస్, ఇది మమ్మీ డాడీతో. చూడమ్మా, లావుగా ఉంటారు. అవును, మా ఆయనే. మీ ఆయన? ఆయన అందరికి ఆయనే. ఇంట్లో ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? మరి ఇందాక కార్నర్ ఫ్లాట్ లో దూరటం చూసానే. కార్నర్ ఫ్లాట్ లో దూరాడా? ట్రాక్ లోకి వచ్చింది. ఇదిగో అమ్మాయి, నిన్ను చూస్తే చాలా అమాయకురాలాగా కనిపిస్తున్నావు. జాగ్రత్త పడలేదనుకో, మీ ఆయన కార్నర్ ఫ్లాట్ లోనే పర్మనెంట్ అయిపోతాడు. వైలెన్స్ జరగడానికి ముందుండి సైలెన్స్ ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వైలెన్స్ జరగబోతుందంటారా? వెయిట్ అండ్ సీ. ఇది చూడు, అందరం కలిసి బర్త్డే పార్టీ గోల గోల చేసాం తెలుసా? ఓ మై గాడ్, వి హావ్ సచ్ ఎ క్రేజీ క్రేజీ టైం. ఇది ఫుల్ పోజ్ కొడుతూ టీనేజర్ గా చూడు, ఎంత నాటకాలు కదా. ఓ మై గాడ్, నిజంగా ఐ హాడ్ టు మచ్ ఫన్ అండ్ థ్యాంక్ గాడ్ ఇన్ ది మెమరీస్ ఇన్ నాకు. హ, 1 మినిట్. ష్యూర్. ఇప్పుడు ఎంతవరకు చూసాం? అదే నేను ఆ మెమరీస్ గురించి చెప్తున్నాను. ఇదిగో ఇవన్నీ ఫోటోస్, ఎన్ని ఉన్నాయి కదా. ఓ మై గాడ్, చూస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. ఛీ, ఈ టైంలో ఎవడరా బాబు? కర్మ కర్మ. ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యి బాబోయ్, ఇది వచ్చిందండి. ఏంటి, ఇంట్లో పాలు ఇవ్వకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగాడు? అది అది. ఆయన పనుండి బయటకు వెళ్ళాలన్నావు, ఇక్కడేం చేస్తున్నా? అది సోనియా గారు రమ్మంటాను. నేను ఎక్కడ రమ్మన్నాను? రమ్మన్నట్టు అనిపిస్తాను. హే, ఆల్బమ్. ఇదేంటి? ఇది నా 10th class స్కూల్ ఫోటో. మీ పెళ్లి ఫోటోలు లేవా? ఉన్నాయి. ఉన్నాయా? ఆ స్వప్న ఫోటోలుంటే కూడా పట్టుకురా, అది చూసిన తర్వాత అయినా బతుకు బాగుపడుతుందేమో. ఇది నా ప్లాన్ అంతా చెడగొట్టేసి. ఆ అమ్మాయి బండోని వాడి కీప్ని జుట్టు పట్టుకుని బయటకి ఇడ్చుకుంటుంది. అప్పుడు అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ దీని ముఖం మీద అని కాండ్రించి ఉమ్మేస్తారు. అదిగో చూడు, డోర్ ఓపెన్ అయింది. మా ఆయనకి పాలిచ్చి మంచి పని చేశారు. నో ప్రాబ్లం.
ఏమండి సోనియా గారు, ఈసారి నేను లేనప్పుడు మా ఆయన మీ ఇంటికి వస్తే ఏది అడిగితే అది ఇచ్చేయండి. రా బావా రా. హలో, అబ్బా ఏముందిరా నీలో, ముద్దు పెడితేనే క్రాక్ ఎక్కిపోతుంది, ఫోన్ లో పెడితేనే ఎలా ఉందంటే ఇంకా రియల్ గా పెడితే తట్టుకోగలనంటావా? హే జాన్సీ, దట్స్ ఎ గుడ్ ఐడియా, ఒకసారి డైరెక్ట్ గా కలిసి ట్రై చేద్దామా? అమ్మ దొంగ, ఈ వంకతో అసలు కాని చేద్దామనా? హే జాన్సీ, జోక్ కాదు, సీరియస్ గా అడుగుతున్నాను, ఇంకా ఎన్ని రోజులు మనకి ఫోన్ రొమాన్స్? ఏ వద్దా, నాకైతే ఫుల్ ఎంజాయ్గా ఉంది. ఈ ఎంజాయ్మెంట్ ని లైవ్ లో ఇంకా థ్రిల్ గా ఎంజాయ్ చేద్దాం. అంటే డైరెక్ట్ గా కలుద్దామా? ఓకే. ఏంటి అడగగానే వరం ఇచ్చేసావు? ఐ థింక్ యు ఆర్ ఇన్ ఫుల్ మూడ్ రైట్? ఏం చేయను, అలవాటు చేసేసావు కదా, మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నానరా. జస్ట్ ఎ సెకండ్, ఐల్ బి బ్యాక్. ఓకే, నో ప్రాబ్లం. ఒరే ఏంటమ్మా, నేను బయటికి వెళ్తున్నానరా, టేబుల్ మీద అన్నం అన్ని రెడీ చేసి పెట్టాను, అదేమో చదువుకుంటోంది, దాన్ని చదివైపోయాక ఇద్దరు కలిసి భోంచేయండి, అలాగేనా? ఓకే మామ్. ఇది కూడా బయటికి వెళ్ళి ఉంటే బాగును, అసలు ఇది ఏం చేస్తుందో లోపల చూద్దాం. ఏంటన్నయ్యా? ఏం లేదు, అమ్మ మన ఇద్దరిని కలిసి భోంచేయమంది, అందుకే ఏం చేస్తున్నావా అని. నేను ఇంకా చదువుకుంటున్నానన్నయ్యా, మళ్ళీ వస్తాను. సరే చదువుకో. Hey babes, are you there? Yeah. సరే ఇప్పుడు చెప్పు, ఎక్కడ కలుద్దాం? 4:30కి జుమ్ని పార్క్ లో. ఓకే. యా. వచ్చేసాడు. ఇదేంటి, సిరీలా ఉంది. ఈ రోజుల నుంచి నేను నెట్ లో చాటింగ్ చేసింది, మాట్లాడింది. నో డౌట్,
నువ్వు లేనప్పుడు మీ హస్బెండ్ ఎవరితోనో అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. పైగా నువ్వే చెప్పావు కదా మీరిద్దరు ఇంకా కలవలేదని, అందుకే ఆ గ్యాప్ వేరే వాళ్ళతో ఫిల్అప్ చేస్తున్నట్టున్నాడు. కానీ తను ఇట్లాంటి టైప్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. పిచ్చిదానా, మగాళ్ళందరూ ఒక్కటే టైపే. వాళ్ళకి ఎక్కడ తిన్నామా అన్నది ముఖ్యం కాదు, తిన్నామా లేదా అన్నదే ముఖ్యం. ముందెళ్ళి అదెవరితో తెలుసుకో. సోనీ ఇక్కడున్నావు ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? హే డార్లింగ్, నిన్నే అడిగేది, ఆఫీస్కి వెళ్ళలేదా? క్యాబ్ మిస్ అయింది. క్యాబ్ మిస్ అయిందా? తొందర రెడీ అవ్వచ్చు కదా, చూడు ఇప్పుడు అనవసరంగా లీవ్ అయింది. భయపడకు, నేను ఇంట్లో ఉండను. వాట్? అదే సుజీత్ కాల్ చేశాను, వచ్చి పికప్ చేసుకుంటా అంది. ఓహో, అయితే సుజీ వస్తుందన్నమాట. యా. ఓకే, ఖచ్చితంగా సుజ్జి వస్తుంది కదా? వస్తుందనే కదా వెయిట్ చేస్తుంది. ఐల్ జస్ట్ ఫ్రెషన్ అప్ అండ్ కమ్. వర్జీనియాలో వర్జిన్స్ దొరకని ఈ రోజుల్లో నేను వర్జిన్ గానే చచ్చిపోతానేమో. దీని ఎంకమ్మ దీనికి అన్ని ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇవ్వలేదురా బాబోయ్ దేవుడో. మనిషిగా బతికే కంటే మగోడుగా చచ్చిపోవటం బెటరు. ఎంతసేపు కూర్చున్నా ఇంతే. దూరం నుంచి చూస్తే సిటీ కూడా అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా దాని అసలు రంగు తెలిసేది. సోనియా, ఏంటి సోని ఇక్కడ ఉన్నావు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎనీ ప్రాబ్లం? చెప్పలేను, అలా అని చెప్పకుండా ఉండలేను. మరైతే చెప్పొచ్చు కదా, దాచుకొని లోపల ఎందుకు బాధపడటం? ఏం చెప్పమంటావు, మా ఆయన ఒక వెదమని చెప్పమంటావు? నేను ఇంట్లో లేనప్పుడు నా లంగాలు బ్రాలు వేసుకుని నా పక్క మీద ఇంకొకరితో, అది కూడా ఇంకొక అబ్బాయితో కులుకుతూ ఉంటాడని చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలేదా, మా ఆయన గేట్ పచ్చిగా చెప్పాలి.
సంపాదన లేకపోతే తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడచ్చు, బాధ్యత లేకపోతే తోడబుట్టిన వాళ్ళకి చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. అసలు చెప్పుకోవడానికి నోరు రాని వీడి గురించి నేనెవరికి చెప్పుకోవాలి మదన్? బాధపడకు సోనియా. నేను బాధపడట్లేదు, నరకం అనుభవిస్తున్నాను తెలుసా. నాకు చచ్చిపోవాలనుంది. రెక్కలు కట్టుకొని కురిసే కురిసే పువ్వులు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని ఏదన్నా గొడవ వచ్చినప్పుడు అలిగి అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రభావం వారి దాంపత్య జీవితం మీద పడవచ్చు. అసలు దేవుడు శృంగారమని ఓ సృష్టి ప్రక్రియను పెట్టడానికి కారణమే భార్యాభర్తల మధ్య దూరాన్ని దగ్గర చేయడం. అంతేందుకు ప్రపంచంలో ఓ సంస్థ సర్వే ప్రకారం నిత్యం శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలే జీవితంలో ఏ గొడవలు లేకుండా సుఖంగా ఉంటున్నారట. అసలు ఇప్పటికైనా బావకు అర్థమయ్యేలా నడుచుకోవాలి బావా.
ఏ అర్థం చేసుకోండి, ఇంకెలా చెప్పాలి? నేనే నిన్ను చూసి గుర్తించని సమయంలో నీ బాధే నీకిక తోడులే, నీ వలపే నేను వలచి ఓజతకై చూస్తుంటే ఏ గెలుపైనా థ్యాంక్స్ అలాట్. నీ వల్ల నేను ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నాను. యా హే, నువ్వేంటప్పుడే నీతో ఎంజాయ్ చేద్దామని. హే, కళ్ళేంటి ఎర్రగున్నాయి? వర్క్ స్ట్రెస్సా? అవునులే, రాత్రంతా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసావు కదా. అవును, వాడు నిన్ను బాగా సుఖపెడుతున్నాడా? ఒక వయసులో ఉన్న అమ్మాయి కాలేజ్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్తో పార్కులకి సినిమాలకి తిరుగుతుందనుకో, ఆ అమ్మాయిని లవర్ అంటారు. అదే ఒక పెళ్ళైన అమ్మాయి ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి రాత్రంతా వాడితో వీడితో తిరుగుతుందనుకో అంటారు. Mind your language. Oh, meek language problem, ah? Aithe Telugu lo nen te nuventra ida ta ida ta tin ida tin 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 aunra nen ne 10 mandi tho padukuntna nu kuda vastava? ఉందానికంత కెపాసిటీ అయితే రారా చేతకొని చెమట. సంస్కారం అంటే ఏంటో తెలిసినోడిని మగాడంటారు, సంసారం చేయడం తెలిసినోడిని ముగుడంటారు. ఈ రెండు తెలియని నీకేం తెలుసురా ఆ అమ్మాయితో ఎలా మాట్లాడారు? అవును, నేను అదే. ఇప్పుడేంటి పెళ్లి చేసుకుంటానని అనలేదే. నువ్వే నా ప్రొఫైల్, నా స్టేటస్, నా డబ్బును చూసి నా వెంట పడ్డావు. మరి నువ్వైనా చెప్పొచ్చు కదా నేను మగాడిని కాదు అని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అమ్మ బాబు నిన్ను చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తే నీ మెడలో తాళి కట్టాను. నేనింతే ఇలాగే ఉంటాను. అలా చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఒప్పుకోను. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను గాజులు తొడుకునిలే నీలా. చూడు, అప్పు చేసి కట్టిందైనా పర్లేదు, ఓ ఇల్లుండాలి. లోన్ తీసుకొని కొన్నా పర్లేదు, ఓ కారు ఉండాలి. అలాగే కాపురం చేయకపోయినా పర్వాలేదు, ఓ పెళ్ళాముండాలి. అప్పుడే మనకి సొసైటీలో గౌరవం. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు నుండి ఈ రూమే నీ కేర్ ఆఫ్ అడ్రస్.
చూడు, నాకు కూడా సిక్స్ ప్యాక్ పెళ్ళాం కావాలి. సిక్స్ ప్యాక్ అంటే ఏంటో తెలుసా? నా 6 కోట్ల ఆస్తిని, 5 లక్షల శాలరీని, 4 గోడల మధ్య కూర్చొని, 3 పోటలు తింటూ, 2 కాళ్ళు ముడుచుకొని, జీవితాంతం ఒంటరిగా పడుకునే అమ్మాయి. అర్థమైందా? జీవితం నాశనం అయిపోయింది. ఏంటి రాలేదా? ఎవరో? ఆమె వెళ్ళిపోయిందేమో ఆఫీస్కి. వీడి పని బాగుందా? ఇంట్లో తబడ, టెర్రస్ మీద డోల, అది దెబ్బ. ఫోన్ ఉండాలి కదా. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? హలో సోనియా, ఏమైపోయింది? ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. అవి నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసేసాడు. ఏమైంది? వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. నాకు కొంచెం టైం, నేను ఆలోచించుకుని చెప్తాను. ఓకే. హలో సోనియా, రేపు మధ్యాహ్నం 2 టికెట్స్ బుక్ చేస్తాను, మనం వైజాగ్ వెళ్ళిపోదాం. అవును సోనియా, మనకు సుఖం లేని చోట మాత్రం మనం ఎందుకు ఉండడం? అందుకే వైజాగ్ వెళ్ళి మనం హ్యాపీగా ఉందాం. మరి నువ్వు ఎలా వస్తున్నావు? నా గురించి ఆలోచించు. ఎలాగైనా సరే నేను తప్పించుకుని వచ్చేస్తాను. ఓకే సోనియా, బాయ్. ఏంటల్డు, ఎక్కడికి ప్రయాణం? అది ఆఫీస్ పని మీద అఫీషియల్ టూర్కి వెళ్తున్నాను అంకుల్. ఓహో, ఏ ఊరు? వైజాగ్. కాదు కాదు, తిరుపతి అంకుల్. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. సరే. ఎవరికి చెప్పనులే. మరి నాకు కూడా కొంచెం ఇస్తే. అవునా? నేను కూడా చాలా రోజుల నుంచి మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. మరి ఆలస్యం ఎందుకు? ఇచ్చేయి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మనకు వేరే దారి లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నీ కళ్ళలోంచి ఎప్పుడు నీళ్లు రానివ్వను. అవును సోనియా, మనం వైజాగ్ వెళ్ళాక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, మనకే ప్రాబ్లం ఉండదు. డ్రైవర్ కార్ ఆపు.
హాయ్ సీను. హాయ్ సోనియా. ఏంటి సోనియా, ఎక్కడ ఆపావు? ఇతను సీను అని ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతాను. జస్ట్ 2 మినిట్స్. సారీ మదన్, ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. నా స్వార్థానికి నిన్ను నేను వాడుకున్నాను, నన్ను క్షమించు. అవును మదన్, చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు సీతలాగా ఉండాలని అందరూ నూరిపోస్తూ ఉండేవారు. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? ఈ థాట్తోనే చాలామంది అమ్మాయిలు రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా రాంగ్ స్టెప్ వేశాను. డబ్బును మొగుడి చేసుకుంటే అన్నీ పొందొచ్చు అనుకున్నా, కానీ లైఫ్నే మిస్ అయ్యా. ఇదిగో ఇప్పుడు మళ్ళీ లైఫ్ని వెతుక్కుంటూ బయలుదేరాను. సీను రాముడో రాక్షసుడో చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను మాత్రం ఈరోజు నుంచి సీతలాగే బతకదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా లైఫ్లో సుఖంగా ఉండాలంటే సీతలానే బతకాలి. ఇది వినే వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ అనుభవించిన నాలాంటి దానికే తెలుస్తుంది ఇది నిజమని. చివరిగా ఒక మాట, మీ ఆవిడ అమాయకురాలు, పసిపిల్ల, తనకు అన్యాయం చేయాలి. రాంగ్ ట్రైన్ ఎక్కి రాంగ్ స్టేషన్లో దిగిన ఫూల్ని నేను, రైట్ ట్రైన్ దిగి రాంగ్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్యాసింజర్వి నువ్వు. రైట్ ట్రైన్ మిస్ అయ్యే లోపలే రైట్ ప్లేస్కి చేరుకుంటామని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఎటెలాలో ఆలోచిస్తున్నాను. వాట్? అది ఏం లేదు. సరే, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, పద వెళ్దాం. అంటే అది పదవయ్యా, నీ మొహమాట నువ్వును, పద. ఏంటి అక్కడ ఆగిపోయావు, రా లోపలికి, రావయ్యా. రా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? వద్దు. పోనీ విస్కీ, బ్రాందీ? నాకు అలవాట్లేదు. సిగరెట్ తాగో, మందు తాగో, నువ్వే మా గడవయ్యా బాబు. సరేరా, బెడ్రూమ్లోకి వెళ్దాం. ఎందుకు? నిన్నేం కొరకు తినలే, కానీ రావయ్యా. ఎవరెత్తున్నావు? మదనని నేను చెప్పానే, లావుగా ఉన్నా సెక్సీగా ఉంటాడని. తనే నా గురించి మీ ఆయనకి ముందే తెలుసా? నేను ఎవరితో మాట్లాడినా ముందొచ్చి తనకే చెప్తాను. ఆ రోజు నువ్వు అడిగావు చూడు, పెళ్లికి ముందు ఎవరితో అయినా లవ్ స్టోరీ ఉందా అని. అది కూడా చెప్పాను. 2 రోజులు పడి పడి నవ్వారు. అసలు ఏమైంది? యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంటే. బైక్ మీద వస్తుంటే ట్రక్ ఉద్దేశింది, వెన్నుపూస విరిగిపోయింది అన్నారు. మాట్లాడలేరు, కదలలేరు, లైఫ్ టైం బెడ్ రెస్ట్ అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? సెక్స్కి పనికొస్తాడా లేదనే కదా నీ డౌట్. నీ గెస్ కరెక్టే, పనికిరా. అయినా భార్యాభర్తలంటే సెక్సువల్ రిలేషన్ ఒకటేనా, ఇంకేం లేదా? భార్యాభర్తలంటే కలిసి పడుకోవడం కాదు, కలిసి బతకడం. కష్టమైనా నష్టమైనా కలిసి పంచుకోవడం. ఇష్టపడి చేసుకున్నానయ్యా. ఇష్టపడడం అంటే ఎంజాయ్ చేయడం ఒక్కటే కాదు, ఎంత కష్టం వచ్చినా సరే చేసుకున్న వాడితో జీవితాంతం కలిసి ఉండడం. జీవితం అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. ట్రైన్ మిస్ అయిందేమోనండి? లేదు. మరి ఎందుకెళ్ళలేదు? మాట్లాడమేంటాడు? ఓహో, రేపు వెళ్తావా?
నేను అసలు టూర్కి వెళ్ళండి, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏంటి తీసుకో. ఏమైందబ్బా? మీరేంటి వీల్ చైర్ ఎక్కారు? బాత్రూమ్ లో కాల్ జారి పడ్డా. సేమ్ డైలాగ్. ఇంతకి నీకేమైంది? మా ఆయనకి నడుం పట్టేసింది డాక్టర్. నడుం పట్టేసిందా? అయితే నీ పని అయిపోయింది. అంటే అర్థం కాలే? నీ శోభనానికి శుభం కార్డ్ పడిపోయింది.